హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. సో చూడండి, ఈరోజు మనము యాక్చువల్గా పవర్ పాయింట్ క్లాస్ గురించి నేర్చుకుంటాం. ఆల్రెడీ వర్డ్, ఎక్సెల్ నేర్చుకున్నాం కదా. ఈ రెండింటికి ఏంటంటే టోటల్ డిఫరెంట్ అనమాట ఈ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అప్లికేషన్ అనేది. వాస్తవంగా ఈ పవర్ పాయింట్ అప్లికేషన్ అనేది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే స్టూడెంట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంప్లాయీస్, ఎవరైతే బిజినెస్ డెవలప్ చేస్తున్నారో, ఎవరైతే కంపెనీస్ రన్ చేస్తున్నారో, ఓకే. సో తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ అనేది ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళకందరికీ పవర్ పాయింట్ అనేది అవసరమవుతుంది. ఒక వీలే కాకుండా వాళ్ళ అనుకూలం బట్టి ఈ పవర్ పాయింట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు. యాక్చువల్గా ఈ పవర్ పాయింట్ అనేది ఏంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది సో డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక విండో బేస్డ్ అప్లికేషనే. ఈ పవర్ పాయింట్ని స్లైడ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ అని కూడా చెప్పొచ్చు, ఓకే. బట్ ఈ పర్టికులర్గా ఈ యొక్క పవర్ పాయింట్ అనేది ఇండివిజువల్ పేజెస్ లేదంటే స్లైడ్స్ అనేది కలిగి ఉంటుంది అన్నమాట పవర్ పాయింట్ అనేది, ఓకే. సో ఈ స్లైడ్స్ అనేది యాక్చువల్గా మనం తయారు చేసుకొని మన కాన్సెప్ట్ మీద ఒక ప్రొజెక్టర్ ద్వారా మీటింగ్ హాల్లో కానీ లేదంటే సెమినార్ హాల్స్లో కానీ సో మనము వాటిని డిస్ప్లే చేయొచ్చు అన్నట్టు. ఎక్కువగా సో ఎవరైనా కానీ సరే ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ టాపిక్ అనేది పవర్ పాయింట్లో డిజైన్ చేసుకొని ఒక ప్రొజెక్టర్ ద్వారా వాళ్ళకు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఆ పవర్ పాయింట్ స్లైడ్స్కి గ్రాఫిక్స్, సౌండ్స్, మూవీస్, తర్వాత అదర్ ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా మనం ఫ్రీగా అరేంజ్ చేయొచ్చు అన్నట్టు, ఓకే. అట్లనే ఆ యొక్క పర్టికులర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫైల్స్ని ప్రింట్ తీసుకోవచ్చు, మీరు డిస్ప్లే చేసుకోవచ్చు, ఓకే. ఇవన్నీ కూడా మన ఆడియన్స్ కూడా వీటిని డైరెక్ట్గా సో చూపించవచ్చు కూడా ఏదైనా ఒక పర్టికులర్ మీటింగ్ హాల్లో కానీ ఇవన్నీ కూడా. ఇందులో వచ్చేసి చూడండి, ఈ పవర్ పాయింట్ ప్రొవైడ్స్ 3 టైప్ ఆఫ్ మూమెంట్స్ ఉన్నాయి. అంటే ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్ ఎలిమెంట్స్. ఆన్ యర్ స్లైడ్ ఇట్ సెల్ఫ్ ఆర్ కంట్రోల్డ్ బై వాట్ పవర్ పాయింట్ కాల్స్ కస్టమ్ యానిమేషన్. అంటే ఏంటంటే ఈ పర్టికులర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్కి ఎఫెక్ట్స్ అన్నీ ఆన్ చేసుకోవచ్చు. ట్రాన్సిషన్స్, స్లైడ్స్ మధ్య మూమెంట్స్ కానివ్వండి, ఓకే, కస్టమ్ యానిమేషన్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట, ఓకే. సో ఈ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ని మనం ఎలా ఓపెన్ చేయాలంటే చూడండి, సో నేను చూపిస్తాను మీకు, ఓకే, ఎలా ఓపెన్ చేయాలనేది, ఓకే. సో ఇక్కడ ఈ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ని ఓపెన్ చేయాలన్నప్పుడు, సో ఇప్పుడు ఈ పవర్ పాయింట్ని ఓపెన్ చేయాలనుకుంటే చూడండి, సో మనం ఇక్కడ డైరెక్ట్గా స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తాం. ఆల్ ప్రోగ్రామ్స్ చూడండి, ఆల్రెడీ మనం ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసాం కాబట్టి నేరుగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ 2007 ఉంది. సో దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఈ పవర్ పాయింట్ 2007 అప్లికేషన్ మీద డైరెక్ట్గా మనకు ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు, ఓకే. సో ఇదే అప్లికేషన్ని మనం ఒకవేళ షార్ట్కట్లో ఓపెన్ చేయాలనుకోండి, షార్ట్కట్లో ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు నేరుగా స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తాం. ఇక్కడ విండోస్ 7లో అయితే సర్చ్ బాక్స్ ఉంది చూడండి, అంటే 10లో కూడా సర్చ్ బాక్స్ ఉంటుంది, 8లో సర్చ్ బాక్స్ ఉంటుంది. రన్ అంటే విండో ఆర్ నొక్కాలి మీరు, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం పవర్ పిఎన్టీ అని టైప్ చేస్తున్నాం. ఇక్కడ ఉంది ఫైల్, మీ ఇక్కడ ఏం టైప్ చేయాలా, పవర్ పిఎన్టీ, పవర్ పిఎన్టీ అని టైప్ చేసి ఎంటర్ కొట్టినట్లయితే ఆ పవర్ పాయింట్ అప్లికేషన్ అనేది మనకు నేరుగా ఓపెన్ అయిపోతుంది అన్నట్లు, ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక కొత్త ఫైల్ అనేది తీసుకుంటామో ఆటోమేటిక్గా ఈ పవర్ పాయింట్ అనే అప్లికేషన్ మనకు ఇలా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ పవర్ పాయింట్ అప్లికేషన్తో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఈ పవర్ పాయింట్కి సంబంధించిన కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ ఈ పైన కనిపిస్తుంది చూడండి, దీన్ని టైటిల్ బార్ అంటాం మనం, ఓకేనా. ఆ టైటిల్ బార్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఆల్రెడీ మనం వర్డ్ ఎక్సెల్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈజీగానే ఉంటుంది, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని చెప్పొచ్చు దీన్ని, క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇంక దీన్నేమో ఆఫీస్ బటన్ అంటాం, ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా ఆఫీస్ బటన్ అంటాం. ఈ ఆఫీస్ బటన్లో న్యూ, ఓపెన్, సేవ్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇక తర్వాత మనకు హోమ్ ట్యాబ్, తర్వాత ఇన్సర్ట్, డిజైన్, యానిమేషన్స్ ఇవన్నీ ట్యాబ్స్. ప్రతి ఒక్క ట్యాబ్ అనేది మనకు రిబ్బన్ కలిగి ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. ఈచ్ అండ్
ఎవ్రీ రిబ్బన్ వచ్చేసి గ్రూప్స్ని కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క గ్రూప్లోనూ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, సో ఇక్కడేమో మనకు దీన్ని స్లైడ్ అంటాం, ఈ ఎంటైర్ పార్ట్ అంతటిని స్లైడ్ అంటాం. ఇది ఒక 35 mm సైజ్తో ఉంటుంది. ఇక్కడ ఇది స్లైడ్ సార్టర్, యాక్చువల్గా ఈ స్లైడ్ ప్యాన్ అని చెప్పొచ్చు దీన్ని. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా మౌస్ మూవ్ చేసి, స్లైడ్ ప్యాన్ అంటాం. ఇక్కడ క్లిక్ టు యాడ్ నోట్స్ అని చూడండి, దీన్ని వచ్చేసి మనం ఏంటి నోట్ బాక్స్ అంటే ఈ పర్టిక్యులర్ ఈ స్లైడ్ ఏదైతే ఉందో ఆ స్లైడ్కి సంబంధించిన కంటెంట్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు. కింద ఈ దీన్ని ఏమో స్టేటస్ బార్ అంటాం, ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోకపోతే చెప్పినవన్నీ మీరు ఇక్కడ రాసుకోవచ్చు చూపిస్తున్నప్పుడు. ఓకే, ఇక ఈ రైట్ సైడ్లో ఏమో ఈ లేఅవుట్స్, నార్మల్ స్లైడ్ సార్టర్ స్లైడ్స్, వీటిని లేఅవుట్స్ అంటాము. దీన్ని జూమ్ ప్యాన్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఇక్కడ కనిపిస్తుంది కదా జూమ్ ప్యాన్. సో ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు జూమ్ ప్యాన్ చూడండి, స్లైడ్ జూమ్ సైజ్ పెరుగుతుంది తగ్గుతుంది అన్నట్టు. సో ఇలా పవర్ పాయింట్ యొక్క ఇంట్రడక్షన్ జస్ట్ మనం ఏంటనేది తెలుసుకున్నాం, వాటి యొక్క కంటెంట్స్ అనేది ఏంటనేది తెలుసుకున్నాం. ఓకే, సో మీరు పవర్ పాయింట్తో వర్క్ చేసేటప్పుడు మినిమం ఇలాంటి ఆప్షన్స్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలా, ఏమిది ఈ పర్టికులర్ దీన్ని ఏమంటారు, ఇక్కడున్న ట్యాబ్స్ పేరేంటి, ఈ అన్నీ తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా వర్క్ చేయగలడానికి వీలవుతుంది. తర్వాత ఏంటంటే మీరు ఈ వీడియోస్ అనేది మీరు ఎక్కడికి బయటికి వెళ్ళి నేర్చుకోకుండా, ఓకే, మీరు ఇంట్లోనే ఉండి నేర్చుకునేలాగా ఈ వీడియోస్ని మేము తయారు చేస్తున్నాము. సో మీరు బాగా నేర్చుకోండి, ఓకే, బట్ కాన్సన్ట్రేషన్తో నేర్చుకోండి. మీరు బయటికి వెళ్ళినా వాళ్ళు చెప్పింది వినాలో ప్రాక్టీస్ చేయాల్సిందే, ఇక్కడైనా చెప్పింది వినాలో ప్రాక్టీస్ చేయాల్సిందే. బట్ మీకు అర్థం అవ్వకపోతే వీడియోని ఒకటికి 2 సార్లు రివైండ్ చేసుకుని వినండి, తప్పులేదు. ఓకేనండి, సో మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ తోటి మిత్రులకి, ఎంప్లాయీస్కి అందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి. ఒకవేళ వీలైతే వాళ్ళకు కూడా తీసుకొని చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ వ్యూవర్స్, ఐ యామ్ ఆంజనేయులు. ఇప్పుడు పవర్ పాయింట్ నెక్స్ట్ క్లాస్ గురించి నేర్చుకుంటాం. సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం పవర్ పాయింట్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఒక స్లైడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఆ స్లైడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అని చూడండి. మీరు మీ పర్టికులర్ కాన్సెప్ట్కి సంబంధించిన ఏదైనా వర్క్ డిఫరెంట్ స్లైడ్స్లో తయారు చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మీకు స్లైడ్స్ కావాలి. ఆ స్లైడ్స్ అనేది ఇక్కడ ఎలా తీసుకోవాలంటే చూడండి, స్లైడ్ న్యూ స్లైడ్ తీసుకోవాలన్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. హోమ్ ట్యాబ్ ఉంది ఇక్కడ, ఈ హోమ్ ట్యాబ్లో ఈ స్లైడ్స్ గ్రూప్ కనపడుతుంది చూడండి. ఇందులో న్యూ స్లైడ్ అని ఒక ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే ఈ మీకు ఈ స్లైడ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. థీమ్స్, టైటిల్ స్లైడ్ అని, టైటిల్ అండ్ కంటెంట్ అని, సెక్షన్ హెడర్, టూ కంటెంట్, కంపారిజన్, టైటిల్ ఓన్లీ, బ్లాంక్, కంటెంట్ విత్ క్యా, ఇట్లా. సో ఇప్పుడు ఈ టైటిల్ స్లైడ్ అనేది మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆ టైటిల్ స్లైడ్ ఇక్కడ మనకు డిస్ప్లే అని చూడండి. ఓకే, సో లేదు ఈ ఓన్లీ టైటిల్ ఓన్లీ కావాలనుకుంటే టైటిల్ ఓన్లీ స్లైడ్ వస్తుంది. ఈ స్లైడ్స్ అన్నీ ఎక్స్ట్రాగా ఉన్నాయి కదా, వీటిని మీరు తీసేయాలనుకుంటే సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది చూడండి, హోమ్ ట్యాబ్లో డిలీట్, డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. లేదంటే మీ కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ దీంట్లో స్లైడ్ కూడా వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు. సో ఇప్పుడు న్యూ స్లైడ్లోకి వెళ్ళాము, టైటిల్ ఓన్లీ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఇక్కడ క్లిక్ చేశాను చూడండి, నేను టైప్ చేస్తున్నా నిపుణ టెక్నాలజీస్ అని ఇక్కడ ఈ విధంగా టైప్ చేసాం ఒక టైటిల్. ఇక్కడ క్లిక్ చేయాలి, టెక్స్ట్ బాక్స్లో క్లిక్ చేసినప్పుడు టైప్ చేయొచ్చు. తర్వాత న్యూ స్లైడ్ తీసుకోవాలంటే మరి ఎక్కడికి వెళ్ళాలా, సేమ్ హోమ్ ట్యాబ్లో న్యూ స్లైడ్, ఇక్కడ టైటిల్ స్లైడ్ అనేది తీసుకున్నాం. కొత్త స్లైడ్ తీసుకోవడానికి షార్ట్కట్కి కంట్రోల్ ఎం అయినా యూజ్ చేయొచ్చు మీరు కీబోర్డ్లో. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సో వెల్కమ్ అని టైప్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనం టైప్ చేస్తున్నాం ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ వీవర్స్ అని టైప్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఒక స్లైడ్. మరి న్యూ స్లైడ్లోకి తీసుకున్నాము, ఇక్కడ టైటిల్ అండ్ కంటెంట్ అనేది ఇది ఒకటి తీసుకున్నాం. ఈ టైటిల్ అండ్ కంటెంట్లో ఇక్కడ చూడండి, క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ కోర్స్ కంటెంట్ అని టైప్ చేస్తున్నాం. కోర్స్
content and type chestuna. Click to add text and ikkada click chesinappudu meeru inkoti observe cheyalsindi entante ikkada konni contents unnai ante entante ee box lopala meeru edaina table insert cheyalanukunte deen meeda click cheyochu chart insert cheyalanukunte deen meeda click cheyochu tarvata ikkada manam edaina graphics insert cheyalanukunte smart graphics pictures clip art మీడియా క్లిప్ వీటి మీద క్లిక్ చేయొచ్చు. నాకు ఏమీ అవసరం లేదు కాబట్టి ఇక్కడ మీరు క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అంటే టైప్ చేస్తే ఆ పర్టికులర్ ఏదైతే ఇక్కడ కంటెంట్ ఉందో అది ఎగిరిపోద్ది అన్నట్టు. చూడండి, ఎంఎస్ ఆఫీస్ డిటిపి తర్వాత సి లాంగ్వేజ్ ఓకే సి ప్లస్ ప్లస్ జావా రాకిల్ డాట్ నెట్ ఓకే సో ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఇలా మనము టైప్ చేస్తున్నాం. ఇదంతా ఒక స్లైడ్. ఇక ఫోర్త్ స్లైడ్ ఏమి, న్యూ స్లైడ్లోకి వెళ్ళాము. ఇక్కడ టూ కంటెంట్స్ ఉన్నది తీసుకున్నాం. ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్లోనేమో నేనేం టైప్ చేస్తున్నానంటే స్టూడెంట్స్ డీటెయిల్స్ అని టైప్ చేసాం. ఓకే, సో ఇక్కడ క్లిక్ టు యాడ్ టెక్స్ట్లో వచ్చేసి నేను చూడండి టైప్ చేస్తున్నాం ఇంటూ మిన్నీ మణి నాని జాని రాము రాజు శివ ఓకే లత ఇట్లా టైప్ చేసాం. ఇంకిటిపక్క కొన్ని నేమ్స్ అనేది మనము టైప్ చేయొచ్చు. ఓకే, నిపుణ చూడండి అనిరుద్ ఇంకా తర్వాత వేణి ఆచనేలు ఇట్లా పేర్లు అనేది మనము టైప్ చేస్తున్నాం. బాలకృష్ణ సో చూడండి, మరి వచ్చేసి శ్రీరామ్ ఓకే శ్రీ గణేష్ విష్ణువర్ధన్ ఓకే సో రామ్ చరణ్ ఇట్లా పేర్లన్నీ టైప్ చేసి పెట్టాం. వాటికి ఆటోమేటిక్ బుల్లెట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఇప్పుడు త్రీ స్లైడ్స్ తీసుకున్నాం కదా, మరి న్యూ స్లైడ్ తీసుకొని ఇక్కడ మనం డైరెక్ట్గా ఏదైనా ఇంకా ఒక కంపారిజన్ది తర్వాత టైటిల్ ఓన్లీ ఇక్కడ ఏదైనా పిక్చర్ పెట్టుకోవాలనుకున్నా ఇలా కంటెంట్ విత్ క్యాప్షన్. చూడండి, స్లైడ్స్ ఫ్రమ్ అవుట్లైన్ అంటే అవుట్లైన్ ద్వారా కూడా మనం ఏదైనా స్లైడ్స్ ఉంటే తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇక్కడ రీయూజ్ స్లైడ్స్ అంటే వాటిని మనం రీయూజ్ చేసుకోవడానికి కూడా అవసరం ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ టోటల్ ఫోర్ స్లైడ్స్ అయిపోయినాయి. ఫిఫ్త్ స్లైడ్ వచ్చేసి బ్లాంక్ స్లైడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ ఎంఎస్ ఆఫీస్ ఐడియా ఉంది కాబట్టి దీని గురించి ఈ పవర్ పాయింట్ అనేది పెద్దగా ఎక్కువ టైం తీసుకోదన్నట్టు. కాబట్టి ఇక్కడ మీరు ఫిఫ్త్ స్లైడ్లో ఒక పిక్చర్ రావాలా, అప్పుడు మీరు ఇక్కడికి వెళ్తారు, ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్తారు. చూడండి, ఇన్సర్ట్ ట్యాబ్లో ఒక పిక్చర్ అనేది తీసుకుంటారు. పిక్చర్లో మీది ఏదైనా ఇమేజ్ ఉన్నట్లయితే ఒక ఇమేజ్ని తీసుకోండి. ఓకే, ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఆ పిక్చర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. దీనికి ఒకవేళ విడ్త్ హైట్ అనేది మీరు ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. చూడండి, తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. ఓకే, సో ఆ ఇమేజ్కి మీకు ఎంతైతే విడ్త్ హౌస్ హైట్ అవసరం ఉందో అంత పెట్టుకోండి. తర్వాత ఈ ఇమేజ్కి ఒకవేళ బాక్స్ టైప్లో కావాలనుకుంటే బాక్స్ టైప్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్టైల్స్ ఉన్నాయి కదా, ఆ స్టైల్స్ టైప్లో మీరు సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎట్లా కావాలి చూస్తే ఆ రకంగా మీరు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఇక్కడ మీరు ఇవి ఆల్రెడీ వర్డ్లో మనం చెప్పొచ్చాం కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వచ్చాము. ఇక్కడ వర్డ్ ఆర్ట్ తీసుకున్నాం. చూడండి, వర్డ్ ఆర్ట్ మీద క్లిక్ చేస్తే ఈ వర్డ్ ఆర్ట్ స్టైల్స్ ఉన్నాయి. ఏం టైప్ చేస్తున్నాం ఇక్కడ, థ్యాంక్ యూ అని టైప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అని టైప్ చేసి ఈ పర్టికులర్ స్లైడ్ ఏదైతే ఉందో దీన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసి పెట్టేస్తున్నాం. సో ఈ సైజ్ అనేది పెంచుతున్నాం. సెలెక్ట్ చేసి ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫాంట్ సైజ్ మీరు ఎంత కావాలనుకుంటే అంత పెన్ లార్జ్ చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ వాడినా సరిపోతుంది. ఇప్పుడు ఆ టైటిల్ని మనం కొంచెం ఇంకా పైకి మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వర్డ్ ఆర్ట్కి సంబంధించిన స్టైల్స్ ఈ ఫార్మాట్ ట్యాబ్లో ఉన్నాయి. మీరు ఏదైనా కలర్ ఫిల్ చేయాలనుకుంటే కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ, లేదు పిక్చర్స్ని ఫిల్ చేయాల్సి వస్తే ఆ పర్టికులర్గా పిక్చర్ని ఫిల్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. ఈ టెక్స్ట్కి మీరు ఏదైనా ఇక్కడ చూడండి స్టైల్స్ ఏ స్టైల్ కావాలంటే స్టైల్ పెట్టుకోవచ్చు. టెక్స్ట్కి ఏ కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నారు, పిక్చర్లోకి వెళ్తే
ఆ టెక్స్ట్కి ఆ కలర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ మొత్తం విడ్త్ హైట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కావాలో మీకు అంత ఆ సైజ్తో విడ్త్ హైట్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు టోటల్ మనము 5 స్లైడ్స్ని ఎట్లా తయారు చేయాలనేది చెప్పాము. ఇంకొకటి, ఈ స్లైడ్ అనేది మనం తయారు చేసిన తర్వాత, ఈ స్లైడ్ అనేది ఒకవేళ డూప్లికేట్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా డూప్లికేట్ అంటే కంట్రోల్ డి ప్రెస్ చేయొచ్చు. కంట్రోల్ డి అన్నప్పుడు చూడండి డూప్లికేట్ వచ్చిందా. ఒకవేళ ఈ స్లైడ్ వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఈ స్లైడ్కి లేఅవుట్స్ అనేది చూడండి. ఇక్కడ మనం లేఅవుట్లో మీకు నచ్చిన లేఅవుట్ మార్చుకోవాలనుకుంటే కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, లేదనుకుంటే నార్మల్గానే సెట్ చేయొచ్చు అన్నట్టు. తర్వాత మీరు ఏదైతే కంటెంట్ అనేది టైప్ చేశారో ఆ టెక్స్ట్ బాక్స్ తీసుకున్నప్పుడు టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మనం వర్డ్లో నేర్చుకున్నవే ఇక్కడ ఇంకొకసారి చూడండి. మీకు నచ్చిన ఫాంట్ టైప్, ఏ ఫాంట్ టైప్ అయితే అవసరం ఉందో ఆ ఫాంట్ టైప్ అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని చూడండి నచ్చిన ఫాంట్ టైప్. తర్వాత ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ నచ్చితే ఫాంట్ కలర్ పెట్టుకోవచ్చు. అలా ప్రతి ఒక్క టెక్స్ట్కి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన కంటెంట్కి అంతటికీ కూడా బుల్లెట్స్, పారాగ్రాఫ్ గ్రూప్లో బుల్లెట్స్ స్టైల్స్ మార్చుకోవచ్చు. మరి ఇక్కడ కూడా ఇటుపక్క ఉన్న వాటికి బుల్లెట్ స్టైల్స్ మీకు నచ్చినట్లు బుల్లెట్ స్టైల్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ నంబర్స్ కావాల్సి వస్తే ఇక్కడ సెలెక్ట్ చేసి నంబరింగ్స్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక అలైన్మెంట్ సెంటర్లో కావాలా, రైట్ లెఫ్ట్ జస్టిఫై ఇవన్నీ సెట్ చేసుకుంటాం. టెక్స్ట్కి డైరెక్షన్ కూడా ఎలా ఉండాలా చూడండి. టెక్స్ట్ డైరెక్షన్ ఆ బాక్స్లో మీరు పెట్టుకోవచ్చు ఇలాగా స్టాక్ టైప్. ఓకే, సో నాకు హారిజంటల్గా కావాలనుకుంటే హారిజంటల్గా వస్తుంది. ఆ అలైన్మెంట్ టెక్స్ట్ మిడిల్లో ఉండాలనుకుంటే మొత్తం టెక్స్ట్ బాక్స్కి మిడిల్లో ఉంటుంది, బాటంలో కావాలంటే బాటంలో ఉంటుంది. చూడండి ఇవన్నీ మీరు ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ మొత్తం ఫస్ట్ ఈ ట్యూటోరియల్లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో ఇవన్నీ ఐడియా ఉంది కాబట్టి. ఓకే, సో అట్లనే ఇప్పుడు ఈ వెల్కమ్ టెక్స్ట్కి మనం చూడండి ఒకవేళ కాపీ చేయాలనుకుంటే కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఈ కట్ కాపీ పేస్ట్ అనేది కూడా మనకు ఐడియా ఉంది అవునా. సో ఫార్మాట్ పెయింటర్ కూడా ఎంఎస్ వర్డ్లో చెప్పాము, ఒకవేళ రాకపోతే ఎంఎస్ వర్డ్ని రివిజన్ చేసుకోండి మీరు అవునా. తర్వాత వచ్చేసి ఈ చివరిలో ఫైండ్, రీప్లేస్, గో టు, మనం ఏదైనా దాదాపు ఒక 100 స్లైడ్స్లో ఉన్నప్పుడు నా పేరు ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ ఆంజనేయులు అని టైప్ చేశాను. ఇక్కడ ఆంజనేయులు అని టైప్ చేసి సర్చ్ బాక్స్లో చూడండి డైరెక్ట్గా ఫైండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది చూపించిందా. అట్లా మీరు ఫైండ్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేయొచ్చు. సెలెక్ట్లు వచ్చి సెలెక్ట్ అవ్వాలంటే మొత్తం ఏదైతే స్లైడ్ ఉందో ఆ స్లైడ్ అంతా సెలెక్ట్ కావాలంటే సెలెక్ట్ అవుతాయి. లేదు టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ అయిందనుకుంటే సెలెక్ట్ అవ్వాలంటే టెక్స్ట్ బాక్స్లో ఉన్న కంటెంట్ ఆ టెక్స్ట్ బాక్స్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ అయిపోతాయి. ఓకే, సెలెక్ట్ ప్యాన్ అంటే మొత్తం ప్యాన్ అంతా కూడా సో సెలెక్ట్ అవుతుంది. ఇట్లా ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సెలెక్ట్ ఫిల్ కలర్, ఆ టెక్స్ట్ బాక్స్కి మాత్రమే కలర్ని మీరు, ఈ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా ఈ టెక్స్ట్ బాక్స్ మాత్రమే మీరు కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఆ అవుట్లైన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మరి తర్వాత షేప్స్, ఎఫెక్ట్స్, ఏ ఎఫెక్ట్లో కావాలనుకుంటే ఆ ఎఫెక్ట్లో పెట్టుకోవచ్చు మీరు. క్విక్ స్టైల్స్ అంటే చూడండి టెక్స్ట్ బాక్స్కి క్విక్ స్టైల్ సెట్ చేసుకోవచ్చు. ఈ స్టైల్స్ అని అరేంజ్ ఎలా అరేంజ్ చేసుకోవాలి, బ్రింగ్ ఫార్వర్డ్ స్టైల్, ఇవన్నీ మనం నేర్చుకున్నట్టువే. కాబట్టి షేప్స్ని డ్రా చేయాలనుకునే ఇక్కడ షేప్ని మీరే ఓన్గా డ్రా చేసుకోవచ్చు. ఏ షేప్ కావాల్సి వస్తే ఆ షేప్ని డ్రా చేసుకోవచ్చు. మీరు ఒక బ్లాంక్ స్లైడ్ అనేది ఇక్కడ తీసుకొని న్యూ స్లైడ్, బ్లాంక్ స్లైడ్ తీసుకున్నారు, అక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ తీసుకొని మీరు ఇక్కడ డ్రా చేసుకునే ఏదైనా కంటెంట్ అనేది టైప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇట్లా ఈ పవర్ పాయింట్లో మొత్తం ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ముందుగా మీరు ఫస్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఈ పర్టికులర్ స్లైడ్కి బ్యాక్గ్రౌండ్ కలర్, టెంప్లెట్స్, డిజైన్స్ అవన్నీ ఎట్లా సెట్ చేయాలనేది నేర్చుకుంటాం. ముందుగా మీరు ఏంటంటే చెప్పిన వాటికి బాగా ప్రాక్టీస్ చేయాలా, అప్పుడే మీకు ఏంటనేది తెలుస్తుంది. సో సబ్జెక్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది అన్నమాట.
ఓకే. సో మీకు అర్థం కాకపోతే వీడియోని మరీ రిపీట్ చేయండి, తప్పులేదు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మన పవర్ పాయింట్లో ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ని చూడండి. ఈ ఇన్సర్ట్ ట్యాబ్లో వచ్చేసి మనకు ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో నేర్చుకున్నవే పిక్చర్, క్లిప్ ఆర్ట్ ఇవి. ఓకే, సో మీరు ఒక్కసారి ఇవన్నీ కూడా మీరు నేరుగా ఎంఎస్ వర్డ్ని ఫాలో అయినట్లయితే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. తర్వాత టేబుల్ అనే విషయం కూడా మనకు ఆల్రెడీ చెప్పి ఉన్నాం, ఆ టేబుల్ని కూడా మీరు ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే డిజైన్ ట్యాబ్లో చూద్దాం. ఈ డిజైన్ ట్యాబ్లో ఏంటంటే ఒక పర్టికులర్ స్లైడ్కి మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోవాలనుకోండి, ఆ పర్టికులర్ స్లైడ్కి మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకోవాలంటే చూడండి 2007లో మాత్రం ఎలా చేయాలనేది ఇప్పుడు చూస్తున్నాం. మీరు డిజైన్ ట్యాబ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏ స్లైడ్కి అయితే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సో రైట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ అని ఉంటుంది, చూడండి క్లిక్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ స్టైల్స్లో మీకు ఏ స్టైల్ కావాలా, లేదనుకుంటే ఇక్కడ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది, ఆ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఫిల్లో సాలిడ్ కలర్ ఉంది, గ్రేడియంట్ ఫిల్, టెక్స్ట్ ఫిల్, అందులో వచ్చేసి టెక్స్చర్లో మీకు ఏ టైప్ ఆఫ్ ఫిల్ కావాలా అంటే ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ప్రజెంట్ ఫిష్ ఫాసిల్స్ కావాలనుకోండి, ఇక్కడ అప్లై టు ఆల్ అన్నట్లయితే మొత్తం అన్ని స్లైడ్స్ అయిపోతుంది, క్లోజ్ ప్రెస్ చేస్తే చాలు. ఓకేనా, ఆ పర్టికులర్ స్లైడ్కి మాత్రమే వచ్చేస్తుంది. తర్వాత ఇదే బ్యాక్గ్రౌండ్ స్టైల్లో మీరు ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పిక్చర్ని ఏదైనా మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటే పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో లేదన్నప్పుడు ఇక్కడే చూడండి పిక్చర్ టెక్స్చర్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ ఇన్సర్ట్ ఫైల్ నుంచి చూడండి ఫ్రమ్ ఏ పిక్చర్ కావాలో సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఆ పిక్చర్ అనేది ఆ బ్యాక్గ్రౌండ్కి వచ్చేస్తుంది అన్నట్టు. అసలు ఇంక ఇవేవి వద్దు అనుకుంటే రీసెట్ స్లైడ్ బ్యాక్గ్రౌండ్ అని చూడండి, ఇక్కడ మనకు దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, రీసెట్ స్లైడ్ బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా తీసుకున్నప్పుడు హైడ్ బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ అంటే చూడండి గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్గ్రౌండ్స్ అన్నీ హైడ్ అయిపోతాయి అన్నట్లు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఏమైంది, అన్ని స్లైడ్స్కి వచ్చేసింది కదా. కంట్రోల్ జెడ్ కొడితే మరి మామూలుగా ఇంతకుముందు ఎలాగైతే ఉందో చూడండి, కంట్రోల్ జెడ్ వాడండి. సో మనకు ఇంతకుముందు స్లైడ్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగ వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఈ పర్టికులర్గా ఈ పేజ్ సెటప్ ఏదైతే చేసామో ఈ పవర్ పాయింట్ చూడండి, ఈ పర్టికులర్ ఈ పవర్ పాయింట్ ఫైల్కి థీమ్సే డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే మనం ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ పెట్టినా ఇప్పుడు థీమ్స్ ఎలా పెట్టుకోవాలని చూద్దాం. ఇక్కడ ఈ థీమ్స్ కొన్ని ప్రీ డిజైన్డ్కి ఇచ్చారు చూడండి, ఆ థీమ్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో మొత్తం అన్నింటికీ సో ఆ థీమ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. మరి కంట్రోల్ జెడ్ వాడుతున్నాను, ఒకవేళ ఈ థీమ్ మీద క్లిక్ చేస్తే ఆ థీమ్ అనేది మొత్తం అన్ని స్లైడ్స్కి ఇక్కడ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క థీమ్ రావాలనుకోండి, చాలా జాగ్రత్తగా నండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ సో చూడండి డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేయండి, ఈ థీమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఫస్ట్ స్లైడ్కి ఏ థీమ్ అయితే మనకు షూట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి ఈ ఫస్ట్ స్లైడ్కి ఇక్కడ సో ఏ థీమ్ అయితే మనకు షూట్ అవుతుందో చూద్దాం. ఒకవేళ ఇది బాగుంది అనుకోండి, చూడండి ఇక్కడ ప్రివ్యూలో కూడా చూపిస్తుంది కదా మనకు నచ్చిన సో థీమ్ అనేది ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ థీమ్ క్లిక్ చేస్తుంటే అన్నింటికి వస్తూ ఉంది కదా, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ జాగ్రత్తగా నండి, థీమ్ మీద రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేయండి. రైట్ మౌస్ బటన్ ఇక్కడ అప్లై టు ఆల్ స్లైడ్స్, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అని ఉంది కదా, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అని తీసుకోండి. ఆ పర్టికులర్ ఏదైతే మనం సెలెక్ట్ చేసామో ఆ స్లైడ్కి మాత్రమే వస్తుంది. సెకండ్ స్లైడ్ తీసుకున్నాం, దీంట్లో వచ్చేసి ఈ స్లైడ్కి ఇది కావాలనుకోండి, ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసాం, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. థర్డ్ స్లైడ్ తీసుకున్నాం, ఇక్కడ ఏది మీకు ఇది ఓకే అనుకోండి, రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. ఫోర్త్ స్లైడ్కి మీకు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే సూటబుల్ అవుతుందో దాని మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ అని తీసుకోండి ఇండివిజువల్గా కావాలన్నప్పుడు. తర్వాత ఫిఫ్త్ స్లైడ్ ఇక్కడ సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఏది అయితే మీకు బ్యాక్గ్రౌండ్ సూటబుల్ అవుతుందో
ఆ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి, రైట్ మౌస్ బటన్ అప్లై టు సెలెక్షన్ స్లాట్. అలా అన్నింటికీ ఇక్కడ వచ్చేసాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్టిక్యులర్ స్లైడ్స్కి వచ్చేసి మనం ఏం చేసాము, డిజైన్ ట్యాబ్లోకి వచ్చి ఇక్కడున్న వాటికి ఈ స్లైడ్స్ అనేటివి బ్యాక్గ్రౌండ్స్ అనేది పెట్టుకున్నాం థీమ్స్ కదా. ఇక్కడే మీకు కావాల్సిన కలర్ మార్చుకోవచ్చు, వీటికి ఇక్కడున్న థీమ్స్కి ఫాంట్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చేంజ్ చేయొచ్చు అన్నట్టు. కాకపోతే ఇప్పుడు ఈ స్లైడ్ యొక్క ఓరియంటేషన్ మీకు పోర్ట్రేట్లో ఉండాలనుకుంటే ఇలా వచ్చేస్తుంది, మరి ల్యాండ్స్కేప్లో కావాలనుకుంటే ల్యాండ్స్కేప్లో వస్తుంది. అది పేజ్ సెటప్పింగ్ అంటే మీరు ఏదైనా ప్రింట్ తీయాలనుకున్నప్పుడు ఇది పేజ్ సెటప్ చేసుకోవచ్చు. ఓకేనా. సరే, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ స్లైడ్కి ఏదైనా మనం కంటెంట్ రాసుకోవాలనుకోండి, దిస్ ఈజ్ లాస్ట్ ఓకే స్లైడ్ అని ఇలా మనకు జస్ట్ గుర్తుకుండుకోవడానికి ఈ స్లైడ్కి ఈ కంటెంట్ అనేది టెక్స్ట్ బాక్స్లో రాసుకుంటాం. ఓకే. సరే, ఇప్పుడు మనం ఇదంతా డిజైన్స్ అంతా చేసిన తర్వాత ఈ మొత్తం వీటిని స్క్రీన్ని ఫుల్ స్క్రీన్లో చూడాలనుకోండి, అప్పుడు మనం ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి చెప్పేది. ఇక్కడ కింద ఈ స్లైడ్ షార్టర్ ఉంది కదా, ఇందులో వచ్చేసి స్లైడ్ షో ఉంచుడండి. ఆ స్లైడ్ షో మీద క్లిక్ చేస్తే మొత్తం మనకేమవుతుంది, ఆ పర్టిక్యులర్ ఏదైతే స్లైడ్ ఉందో అదంతా కూడా ఫుల్ స్క్రీన్లో వచ్చేస్తుంది. క్లిక్ చేస్తే నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతుంది చూడండి. లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేస్తున్నాం, కంటిన్యూ అయింది. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ స్లైడ్ షో మీద క్లిక్ చేస్తే చూడండి, ఫస్ట్ స్లైడ్ వచ్చింది, మరి క్లిక్ చేసాం థర్డ్ స్లైడ్, ఫోర్త్ స్లైడ్, ఫిఫ్త్ స్లైడ్ ఇలా వచ్చినాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఫుల్ స్క్రీన్ చూడడానికి మీ కీబోర్డ్లో F5 ఫంక్షన్ కీస్లో F5 బటన్ ప్రెస్ చేసినా సరిపోతుంది ఫుల్ స్క్రీన్ చూడడానికి. ఓకే, సో లేదంటే ఈ స్లైడ్ షో మెనూ వచ్చినప్పుడు దాని గురించి కూడా చెప్దాం, బట్ ఫుల్ స్క్రీన్ చూడాలంటే మాత్రం కంపల్సరీ ఈ స్లైడ్ షో నొక్కాలి. ఓకేనా. సో ఈ స్లైడ్ షార్టర్ మీద క్లిక్ చేస్తే స్లైడ్ షార్టర్లో డిస్ప్లే అవుతుంది. ఈ స్లైడ్ షార్టర్లో ఏంటంటే మీరు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఇలా మూవ్ చేసుకోవచ్చు స్లైడ్స్ని. ఓకేనా. సో ఎలా కావాలనుకుంటే అలా, మరి నార్మల్గా రావాలనుకుంటే ఇక్కడ నార్మల్గా దీని మీద క్లిక్ చేస్తే నార్మల్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఇది మీరు సో చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఆ పర్టికులర్ స్లైడ్స్కి డిజైన్స్ ఎలా తీసేయాలని అంటే ఎలా పెట్టుకోవాలని చెప్పాం. అదే ఒకవేళ డిజైన్ మనకు ఒకవేళ వద్దనుకుంటే ఇక్కడ ప్లెయిన్ ఉంటుంది, ప్లెయిన్ డిజైన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఆ పర్టికులర్ స్లైడ్కి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ డిజైన్ ట్యాబ్ గురించి నేర్చుకున్నాం. మీరు కూడా ఫస్ట్ ఇదంతా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఓకే నెక్స్ట్ వీటికి యానిమేషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ సౌండ్స్ కానీ ఎలా చేయాలనేది వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను, అవి కూడా మీరు నేర్చుకుందరు. ఓకే, సో థ్యాంక్ యూ. ఈ వీడియో ఒకవేళ మీరు అర్థం కాకపోతే మరి రిపీట్ చేసుకోండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం ఈ పవర్ పాయింట్లో నెక్స్ట్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే, మనం ఏదైనా ఒక పవర్ పాయింట్ ఫైల్ని సేవ్ చేయాలనుకుంటే సో మనం ఆఫీస్ బటన్లో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సేవ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆ పర్టికులర్ ఫైల్ని మీరు ఎక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నారా, లోకల్ డిస్క్ డీలోనా ఈలోన అనేది ఆ లొకేషన్ తీసుకోండి. తీసుకొని మీరు నేరుగా మీరు ఏదైతే పేరు ఇవ్వాలనుకుంటున్నారో ఫైల్ నేమ్ అనేది టైప్ చేయండి, అంజీ అని టైప్ చేశాను. సేవ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఆ ఫైల్ అనేది కొంచెం టైటిల్ బార్ మీద అంజీ మైక్రోసాఫ్ట్ సో పవర్ పాయింట్ అనేది చూపిస్తుంది. మరి ఆఫీస్ బటన్లోకి వెళ్ళి క్లోజ్ అంటే ఓన్లీ పవర్ పాయింట్ ఫైల్ అనేది క్లోజ్ అయిపోయింది. తర్వాత మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అంటే చూడండి ఓపెన్ అయిపోతుంది ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు న్యూ పవర్ పాయింట్ ఫైల్ తీసుకోవాలనుకోండి, క్లిక్ చేశారనుకోండి పవర్ పాయింట్ ఫైల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇన్స్టాల్డ్ టెంప్లెట్స్ కూడా ఉంటాయన్నట్టు థీమ్స్. సో చూడండి ఇక్కడ ఉన్న థీమ్స్ తర్వాత మై టెంప్లెట్స్ అని, మీరు ఆ టెంప్లెట్స్ అనేది ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్డ్ టెంప్లెట్స్ అని మీద క్లిక్ చేస్తే మాత్రం మీరు అక్కడ ఇన్స్టాల్డ్ టెంప్లెట్స్ అని డిస్ప్లే అవుతుంది చూడండి ఇక్కడ. ఓకే చూడండి ఇక్కడ ఇన్స్టాల్ టెంప్లెట్స్లో ఇది ఆల్రెడీ కొన్ని క్రియేటెడ్ ఆల్బమ్ టెంప్లెట్స్ ఉన్నాయి. క్రియేట్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా స్లైడ్స్ వచ్చేస్తాయి అన్నట్లు. ఇట్లా మీరు రకరకాలుగా మీరే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫైల్స్ అనేది
తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ స్క్రీన్ చూసినట్లయితే మాత్రం ఆ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో, సో ఆ వాటికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ మాత్రమే క్లోజ్ చేయాలన్నప్పుడు ఆఫీస్లోకి వెళ్ళి క్లోజ్ అంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఫైల్ సేవ్, ఇప్పుడు చూడండి సేవ్ చేసాము, ఒకవేళ సేవ్ యాజ్ కూడా చేయాలనుకుంటే సేవ్ యాజ్ కూడా చేయొచ్చు, అది ఎలా అని చూద్దాం. ఇప్పుడు డెస్క్టాప్ మీద మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక ఫైల్ అనేది కనిపిస్తుంది కదా, అంజి అనే పేరుతో పవర్ పాయింట్ ఫైల్. డబుల్ క్లిక్ చేసినప్పుడు నేరుగా పవర్ పాయింట్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అట్లా కాకుండా ఓన్లీ ఈ ప్రెజెంటేషన్ మాత్రమే మనకు ప్లే కావాలనుకుంటే ఇక్కడ సేవ్ యాజ్ అని ఉందా, ఈ సేవ్ యాజ్ మీద క్లిక్ చేస్తే చూడండి పవర్ పాయింట్ షో అని ఉంది. ఈ పవర్ పాయింట్ షో మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మనీ అని టైప్ చేస్తున్నాను, సేవ్ బటన్ ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు నేరుగా ఈ మనీ మీద క్లిక్ చేస్తే నేరుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫైల్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా మీరు సేవ్ చేసుకోవాలనుకున్నా కూడా పవర్ పాయింట్ ఫైల్ని ఆ రకంగా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏదైనా రీసెంట్గా ఓపెన్ చేసినట్టు కూడా మీరు ఇక్కడ ఫైల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక ఈ వ్యూ ట్యాబ్లోకి వస్తే, సో మనం ఈ ఇందులో ఈ వ్యూ ట్యాబ్లో చూడండి ఆ పర్టికులర్గా ఏదైతే స్లైడ్ ఉందో ఇది కలర్లో కనిపిస్తుంది. గ్రే స్కేల్లో కావాలనుకుంటే ఈ స్లైడ్స్ అన్నీ గ్రే స్కేల్లో కనిపిస్తున్నాయి. ఓకే, మరి బ్యాక్ టు కలర్ వ్యూ అన్నట్లయితే ఇక్కడ ఈ బ్లాక్ టు కలర్ వ్యూ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మరి వ్యూ ట్యాబ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తున్నాము, ఇందులో ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ అంటే చూడండి ప్యూర్ బ్లాక్ అండ్ వైట్లో డిస్ప్లే అవుతుంది, అవునా. నెక్స్ట్ ఇక్కడ రూలర్ డిస్ప్లే కావాల్సి వస్తే రూలర్ మీద చూడండి రూలర్ డిస్ప్లే చేసుకోవచ్చు. గైడ్ లైన్స్ కావాల్సి వస్తే గైడ్ లైన్స్, ఇక్కడ జూమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు ఎంత పర్సంటేజ్ కావాలనేది. లేదంటే మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను జూమ్ స్లైడర్, ఇక్కడైనా ఆ స్లైడ్ని మనం జూమ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మీరు ఇది ప్రజెంట్ అయితే వ్యూలో స్లైడ్ షార్టర్ ఉంది కదా, ఇక్కడ మనకు ఇక్కడ చెప్పాం కదా వ్యూస్ అనేటివి. సో నార్మల్ ఉంది, స్లైడ్ షో ఉంది, స్లైడ్ షార్టర్ ఉంది. స్లైడ్ షార్టర్ అంటే స్లైడ్ షార్టర్లో వస్తుంది, నోట్స్ పేజ్లు అంటే ఇలా నోట్స్ పేజ్లో డిస్ప్లే అవుతుంది, స్లైడ్ షో అంటే ఫుల్ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది, అవునా. ఇక్కడ స్లైడ్ మాస్టర్, హ్యాంగ్ అవుట్స్, ఇలా మీకు ఎలా కావాలన్నా అలా చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ఇప్పుడు మరి నాకు నార్మల్గా రావాలన్నప్పుడు ఇక్కడ నార్మల్ అని క్లిక్ చేస్తే నార్మల్గా డిస్ప్లే అవుతుంది. చూడండి ఇట్లా వ్యూ ట్యాబ్లో మీరు ఈ షో హైడ్ ఆప్షన్లో రూలర్ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో యానిమేషన్స్, స్లైడ్ షో వాటి గురించి డిస్కస్ చేద్దామండి. ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం పవర్ పాయింట్లో నెక్స్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ యానిమేషన్స్ అని చూడండి, యానిమేషన్స్ ట్యాబ్ గురించి మనం నేర్చుకుంటాం. యానిమేషన్స్ ఏంటంటే ప్రజెంట్ మనము స్లైడ్ షోలో ఉన్నప్పుడు ఈ పర్టికులర్ టైటిల్స్ లేదంటే స్క్రీన్ వీటన్నింటికి యానిమేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మనకు ఈ యానిమేషన్ ట్యాబ్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ యానిమేషన్ ట్యాబ్లో కస్టమ్ యానిమేషన్ అని చూసారా, ఈ కస్టమ్ యానిమేషన్ ఏంటంటే ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క టెక్స్ట్ బాక్స్కి ఇండివిజువల్గా మనము స్లైడ్కి యానిమేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కస్టమ్ యానిమేషన్ ఏదైతే ఉందో ఈ కస్టమ్ యానిమేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సైడ్కి మనకు ఈ రైట్ సైడ్లో కస్టమ్ యానిమేషన్ అని ఒక టాస్క్ ప్యాన్ డిస్ప్లే అవుతుంది చూడండి. ఓకే, సో ఈ స్లైడ్లో ఈ టైటిల్కి ఆ ఎఫెక్ట్ అనేది ఆన్ చేయాలన్నప్పుడు ఇక్కడ చూడండి యాడ్ ఎఫెక్ట్, రిమూవ్ అనే బటన్స్ రెండు ఉన్నాయి కానీ డిజేబుల్లో ఉన్నాయి. ఎప్పుడు ఎనేబుల్ అవుతాయంటే ఏదైనా మీరు టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే అవి అక్కడ ఎనేబుల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఈ యాడ్ ఎఫెక్ట్లో ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే టోటల్ మనకు 4 ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎంట్రెన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్స్ అని. ఈ ఎంట్రెన్స్లో ఇప్పుడు బ్లైండ్ బాక్స్ ఇన్ చూడండి ఏదో ఒకటి తీసుకున్నాను నేను, ఇక్కడ క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఇక్కడ వచ్చింది, తర్వాత ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ అప్లై అయింది, అవునా. బట్ ఈ ఎఫెక్ట్కి ఇక్కడ మాడిఫై చూడండి, దీనికి మీరు డైరెక్షన్ ఫ్రమ్ బాటమ్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి వస్తుంది, తర్వాత ఫ్రమ్ టాప్ అంటే టాప్ నుంచి వచ్చేస్తుంది,
అది కూడా సో మీకు చూడండి టాప్ బాటమ్ రైట్ అంటే బాటమ్ రైట్ నుంచి వస్తుంది. స్పీడ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే స్పీడ్ స్లో అని కావాలనుకుంటే స్లోగా పెట్టుకోవచ్చు, తర్వాత ఫాస్ట్ కావాల్సి వస్తే ఫాస్ట్గా సెట్ చేసుకోవచ్చు, వెరీ ఫాస్ట్ అంటే వెరీ ఫాస్ట్, ఇట్లా మీడియం కావాల్సి వస్తే మీడియంగా పెట్టుకోవచ్చు అన్నట్టు ఐ ఎఫెక్ట్కి. ఒకవేళ ఈ ఎఫెక్ట్ అనేది నచ్చకపోతే, ఈ ఎఫెక్ట్ ఆన్లో ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేయండి, ఇక్కడ రిమూవ్ బటన్ని ప్రెస్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. తర్వాత టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేస్తారు, యాడ్ ఎఫెక్ట్లో ఎంట్రెన్స్, ఇక్కడ చెక్ బోర్డ్ కావాలంటే చెక్ బోర్డు వచ్చేస్తుంది, అక్కర్లేదనుకుంటే సెలెక్ట్ చేస్తాం రిమూవ్. నెక్స్ట్ ఈ యాడ్ ఎఫెక్ట్లోనే ఎంట్రెన్స్లో మోర్ ఎఫెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది మనకు, ఈ మోర్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ టైటిల్ బార్ మీద పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు. ఇలా సపరేట్గా మనకు బేసిక్స్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఉన్నాయి, సబ్టిల్, చూడు ఎగ్జైటింగ్, ఇలా 3 ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటిలో క్యాటగిరీస్ అన్నమాట. ఓకే, ఈ ఎఫెక్ట్స్ చూడండి ఇక్కడ మనకు వీటి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ప్రివ్యూ చూపిస్తుంది కూడా ఆ ఎఫెక్ట్కి ఎలా వస్తుందని. స్ప్లిట్, వెడ్జ్, వైప్ టైప్ కావాల్సి వస్తే వైప్ టైప్, కిందికి వస్తే బూమ్ ర్యాంక్ అంటే చూడండి బూమ్ ర్యాంక్ టైప్ వస్తుంది, క్రెడిట్స్, బౌన్స్ టైప్, కర్వ్ అప్, ఫ్లోట్, ఇట్లా రకరకాలుగా మీకు సో చూడండి ఈ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఒకసారి మీరు ఆ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేశారనుకోండి, మీరు ఇక్కడే కూడా ప్రివ్యూ చూడొచ్చు ఈ ప్లే బటన్ని ప్రెస్ చేస్తే. అవునా, క్లిక్ చేస్తే అది అక్కడ ప్రివ్యూలో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నట్టు, అర్థమైందా? స్టాప్ బటన్ ప్రెస్ స్టాప్ అవుతుంది, లేదు ఇది ఫుల్ స్క్రీన్లో చూడాలనుకుంటే ఇక్కడ పక్కనే స్లైడ్ షో బటన్ ఉంది, క్లిక్ చేసినప్పుడు మీకు ఆ స్లైడ్ షో బటన్ అనేది నేరుగా వచ్చేస్తుంది చూడండి. సో ఈ స్లైడ్ షో మీద క్లిక్ చేస్తే మరి నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఇలా వస్తుంది. ఈ స్లైడ్స్ ఇలా రన్ అవుతున్నప్పుడు ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసినా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు సెకండ్ స్లైడ్ తీసుకున్నాం వెల్కమ్కి. ఈ టైటిల్కి ఒక ఎఫెక్ట్ కావాలనుకుంటే ఇక్కడ మీరు యాడ్ ఎఫెక్ట్ని చూడండి, ఈ యాడ్ ఎఫెక్ట్ ఆప్షన్స్లో ఎంట్రెన్స్లో మోర్ ఎఫెక్ట్స్లో ఇందులో మీకు నచ్చిన ఎఫెక్ట్ తీసుకోవచ్చు. లైట్ చూడండి, పిన్ వీల్ టైప్, స్పైరలిన్, ఎట్లా ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఆ స్పీడ్ అనేది కొంచెం మీరు మీడియంగా కావాలనుకుంటే మీడియంగా సెట్ చేసుకోవచ్చు, విత్ ప్రీవియస్ అనుకుంటే ప్రీవియస్తో ఇక్కడ చూడండి ఆఫ్టర్ ప్రీవియస్ స్టార్ట్ ఎలా కావాలనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ వ్యూవర్స్ అని ఉంది కదా, దీన్ని ఈ సెలెక్ట్ చేసుకున్నాం, ఈ టెక్స్ట్ బాక్స్ని, యాడ్ ఎఫెక్ట్, ఇక్కడ ఎంఫసిస్ అని చూడండి. ఈ ఎంఫసిస్లో ఒకవేళ మీకు స్పిన్ టైప్ కావాలనుకుంటే స్పిన్ టైప్ వస్తుంది, లేదు ఈ ఎఫెక్ట్ అక్కర్లేదు సెలెక్ట్ చేసి రిమూవ్ చేస్తున్నాం, ఈ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేస్తున్నాం, యాడ్ ఎఫెక్ట్లో ఎంఫసిస్, మోర్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇందులో మీరు చూడండి వేవ్ టైప్ కావాలనుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది, బ్లింక్, టీటర్, చూడండి ఇలా. సో వేవ్ టైప్ తీసుకున్నాం, ఓకే బటన్ ప్రెస్ చేస్తాం. ఇప్పుడు 2 స్లైడ్స్కి ఇక్కడ ఎఫెక్ట్స్ అప్లై చేసాం కదా, ఫుల్ స్క్రీన్ మోడ్లో అంటే ఇక్కడ F5 బటన్ ప్రెస్ చేసినా సరిపోతుంది, స్లైడ్ షోలోకి వెళ్ళి క్లిక్ చేసినా సరిపోతుంది. ఈ ఎఫెక్ట్ రావాలి కదా ఇక్కడ మీకు, నెక్స్ట్ బటన్ని ప్రెస్ చేయండి, చూడండి ఆ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. మరీ క్లిక్ చేస్తే, నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఈ ఎఫెక్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, అగైన్ అలాగా. సో ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క ఎఫెక్ట్. కోర్స్ కంటెంట్స్ అని ఉంది కదా, కోర్స్ కంటెంట్స్లో యాడ్ ఎఫెక్ట్ ఉంది, దీంట్లో వచ్చేసి ఎంఫసిస్లో వచ్చేసి చూడండి మోర్ ఎఫెక్ట్స్ కాకుండా ఎగ్జిట్లో ఉన్నాయి. ఈ ఎగ్జిట్లో సేమ్ మోర్ ఎఫెక్ట్స్లో మీకు ఏ ఎఫెక్ట్ కావాలనో ఆ ఎఫెక్ట్ తీసుకున్నట్లయితే అది ఏమవుతుందంటే జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతుంది అన్నట్టు, ఎగ్జిట్ అయిపోతుంది. గ్లైడ్ టైప్, ఫ్లోట్ ఓకే అన్నట్లయితే చూడండి ఈ టెక్స్ట్కి యాడ్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎంట్రెన్స్లో మోర్ ఎఫెక్ట్స్ తీసుకున్నాం, థ్రెడ్ టైప్ చూడండి, థ్రెడ్ టైప్ వచ్చేస్తుంది ఇలాగ. తర్వాత థర్డ్ స్లైడ్ స్టూడెంట్ డీటెయిల్స్కి ఏమో ఇక్కడ మనకు బౌన్స్ టైప్, బూమ్ ర్యాంక్ చూడండి, క్రెడిట్స్ టైప్ తీసుకున్నాను, లేదంటే ఫోల్డ్ టైప్ తీసుకోవచ్చు, ఫ్లిప్ టైప్ అనేది తీసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ విధంగా. ఈ టెక్స్ట్ బాక్స్ మరీ సపరేట్ సెలెక్ట్ చేయాలి మీరు, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎంఫసిస్ చూడండి, వేవ్ టైప్ కావాలనుకుంటే వేవ్ టైప్ పెట్టుకోవచ్చు. ఈ టెక్స్ట్ బాక్స్కి ఏమో
ఎంట్రన్స్లో మీకు ఏది ఒకవేళ సూటబుల్ అవుతే ఆ టెక్స్ట్ని తీసుకోండి. ఇంక ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని సెలెక్ట్ చేయాలి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మీరు ఇందులో ఎంట్రన్స్లోనే జూమ్ తీసుకున్నట్లయితే చూడండి జూమ్ అవుతుంది. వెరీ ఫాస్ట్ ఉంది కదా, మీడియం తీసుకున్నట్లయితే ఇలా జూమ్ అవుతుంది. థ్యాంకింగ్ దీనికి ఇక్కడున్న టెక్స్ట్ బాక్స్కి. మనకు ఈ మోషన్ పాత్స్ అని కూడా ఉన్నాయి. ఈ మోషన్ పాత్స్లో చూడండి, ఇక్కడ మన అప్ అంటే ఏమవుతుంది, అది పైకి వెళ్ళిపోతుంది. అలాగా ఈ ఎఫెక్ట్ ఒకవేళ నచ్చకపోతే రిమూవ్ బటన్ ప్రెస్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసి యాడ్ ఎఫెక్ట్లో ఈ మోషన్ పాత్స్లో మనకి ఇక్కడ డ్రా కస్టమ్ పాత్స్ ఉన్నాయి. కర్వ్ అనేది తీసుకున్నాను నేను. ఇక్కడ క్లిక్ చేసి ఈ థ్యాంక్ యూ అనేది ఇలా వచ్చి చూడండి, ఇలా వచ్చి ఇక్కడొచ్చి ఇలా వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోవాలి. సో చూడండి అది ఎలాగొస్తుందో, ఇలా వస్తుంది, ఆ విధంగా వచ్చి స్టాప్ అయిపోతుంది. ఇది ఒక ఎఫెక్ట్ అన్నట్టు. ఒకవేళ యాడ్ ఎఫెక్ట్లో మోషన్ పాత్స్లో ఈ డ్రా కస్టమ్ పాత్స్లో స్క్రిబుల్ అనేది నేను ఇక్కడ రాశా, ఆ అని ఇట్లా రాశాను చూడండి, వదిలేస్తే ఆ విధంగా అలా వచ్చేసి వెళ్ళిపోతుంది ఆ ఎఫెక్ట్ అనేది. ఓకే, సో దీన్ని ఇంకా మూవ్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్ని ఎక్కడ కావాలనుకుంటే మీకు అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు స్లైడ్ షోలోకి వచ్చాము, క్లిక్ చేద్దాం. చూడండి స్లైడ్ షోలోకి వచ్చి ఇప్పుడు నేను ఆ ఎఫెక్ట్ని ఫాస్ట్గా కావాలనుకుంటే మీరు క్లిక్ చేసేయచ్చు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చూడండి ఇలాగా. ఓకే, లేదంటే మీ కీబోర్డ్లో స్పేస్ బార్ ప్రెస్ చేయండి, ఎంటర్ అయినా ప్రెస్ చేయండి ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా. సో చూడండి ఇలాగా, సో సెట్ చేసుకోవచ్చు ఒక్కొక్క టెక్స్ట్కి ఒక్కొక్క ఎఫెక్ట్. కంప్లీట్ అయిపోగానే మరి నెక్స్ట్ స్లైడ్కి మామూలుగా వచ్చేస్తుంది ఇక్కడ. సరే, ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ అనేది ఆన్ చేసాం, బాగానే ఉంది. ఈ ఎఫెక్ట్స్ అనేది ఆన్ చేసిన తర్వాత వీటికి మనము ఆ ఎఫెక్ట్ అనేది రన్ అవుతున్నప్పుడు ఒక సౌండ్ ఇవన్నీ కూడా రావాలనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలా, ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చూడండి, కస్టమ్ యానిమేషన్లోనే కదా ఉంది ఇక్కడ. ఈ కస్టమ్ యానిమేషన్కి ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్కి ఒక చిన్న డౌన్ యారో ఇక్కడ కనిపిస్తుంది, క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. లేదంటే ఇక్కడే మీరు రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసినా ఈ ఆప్షన్స్ వస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి, ఎఫెక్ట్ ఆప్షన్స్, ఎఫెక్ట్ ఆప్షన్స్ తీసుకోండి. ఇందులో సౌండ్ ఉంది కదా, ఎఫెక్ట్స్లో సౌండ్ యారో టైప్ కావాలనుకుంటే యారో టైప్ తీసుకోవచ్చు, బాంబ్ టైప్ కావాలనుకుంటే బాంబ్ టైప్ తీసుకోవచ్చు, క్యాష్ రిజిస్టర్ ఓకే అన్నాను. నాకు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి చూడండి, సో ఇలా సౌండ్ వస్తుంది అన్నట్టు. మీరు మీ దగ్గర స్పీకర్స్ ఉన్నట్లయితే సౌండ్ వచ్చేస్తుంది, మీరు అట్లా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత రెండో స్లైడ్ తీసుకున్నాం, ఈ వెల్కమ్ ఉంది చూడండి. దీనికి ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసాం, ఎఫెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్తున్నాను ఇక్కడ. ఇందులో సౌండ్ మీకు డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే ఏ సౌండ్ కావాలనుకుంటే సౌండ్ సెట్ చేసుకోవచ్చు. ఇలాగా ఎంఎస్ ఆఫీస్ వ్యూవర్స్కి దీనికి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసాం, ఇక్కడ ఒక సౌండ్, ఒకవేళ డ్రమ్ రోల్ టైప్ కావాలనుకుంటే డ్రమ్ రోల్ టైప్ సెట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఒక డిమ్ కలర్ కూడా రావాలనుకోండి, ఇక్కడ మనం డిమ్ కలర్ పెట్టుకోవచ్చు. చూడండి కంప్లీట్ అయిపోగానే ఇక్కడ డిమ్ కలర్ వచ్చేస్తుంది, వచ్చిందా? తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్స్లో మనకు ఒకవేళ ఒక్కొక్క లెటర్కి డిలే ఎంత ఉండాలనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత ఆల్ అట్ వన్స్ అంటే మొత్తం ఒకేదానికి ఎఫెక్ట్ వచ్చేస్తుంది. క్యారెక్టర్ వైజ్ కావాలనుకుంటే బై లెటర్ తీసుకోండి, ఓకే అంటే క్యారెక్టర్ వైజ్ వచ్చేస్తుంది. ఓకే, థర్డ్ స్లైడ్ తీసుకున్నాం. ఇక్కడున్న ఈ కోర్స్ కంటెంట్కి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసాం, ఎఫెక్ట్ ఆప్షన్లో సౌండ్ మీకు ఇచ్చిన సౌండ్ పెట్టుకోండి, లేజర్ టైప్ ఇలా వచ్చి వెళ్ళిపోయింది. అదే కోర్స్ కంటెంట్ అనేది క్యారెక్టర్ వైజ్ పోవాలనుకోండి, ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తాం, ఎఫెక్ట్ ఆప్షన్లో బై లెటర్ తీసుకోండి, ఇక్కడ యానిమేట్ టెక్స్ట్ అని ఉంది కదా, ఓకే ఒక్కొక్క లెటర్ వైజ్ వెళ్ళిపోతుంది అలాగా. మరి ఈ ఎంఎస్ ఆఫీస్ దీనికి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తాం, ఎఫెక్ట్ ఆప్షన్స్లో ఇక్కడ బై వర్డ్ అంటే ఒక్కొక్క వర్డ్ వస్తుంది, బై లెటర్ అంటే చూడండి ఒక్కొక్క లెటర్కి ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు ఎఫెక్ట్.
దీనికి మీరు ఈ ఎఫెక్ట్ ఆప్షన్స్ లోనే సౌండ్ అనేది సెట్ చేసుకోవచ్చు. హ్యామర్ టైప్, లేజర్ టైప్ కావాలనుకుంటే లేజర్ టైప్ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత సేమ్ స్టూడెంట్ డీటెయిల్స్ కూడా అంతే. ఎఫెక్ట్స్ ఇవన్నీ యాజ్ యూజువల్ కామన్, మీకు నచ్చినట్టు సౌండ్, డిమ్ కలర్, ఒకవేళ టైమింగ్స్ కూడా. ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి టైమింగ్స్, టెక్స్ట్ యానిమేషన్ ఎలా ఉండాలి అనేది. సో బట్ ఈ డిలే వచ్చేసి చూడండి, టైమింగ్స్ అనేది ఎంత ఉండాలో ఒక్కొక్క ఎఫెక్ట్కి. అవునా? ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సేమ్ దీనికి కూడా ఒక సౌండ్ రావాలనుకున్నా కూడా ఎఫెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి యానిమేషన్స్ అనేది ఈ రకంగా మనం చేస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, ఇది చాలా అవసరం. ఎఫెక్ట్స్ అనేటి కూడా మీరు ఇక్కడే ఒక స్లైడ్కి మీరు ప్రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడే ప్రివ్యూ బటన్ ప్రెస్ చేస్తే అది ప్రివ్యూలో కనపడుతుంది మనకు. సెకండ్ స్లోడ్ తీసుకుని ఇక్కడ ప్రివ్యూ అన్నా ప్రివ్యూలో చూపిస్తుంది. ఓకేనా? ఇట్లాగా అయితే ఇక్కడ మనము ఫుల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో, ఈ స్లైడ్ ఉంది కదా, ఈ స్లైడ్ ట్రాన్సిషన్ కూడా జరగాలనుకోండి, అప్పుడు ఎస్కేప్ నొక్కుతున్నాను. ఇక్కడ స్లైడ్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ అవే మొత్తం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే ఇన్ని స్లైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మీకు ఏ స్లైడ్ కావాలి ఓకేనా, ఆ స్లైడ్ మాత్రమే తీసుకోండి. క్లిక్ చేస్తే స్లైడ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రివ్యూ చూడండి, ఈ స్లైడ్ ట్రాన్సిషన్ జరిగిందా? ఆ స్లైడ్ ట్రాన్సిషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ సౌండ్ కూడా రావాలనుకుంటే సౌండ్ పెట్టుకోవచ్చు, మరి స్లో కావాలనుకుంటే స్లోగా వచ్చేస్తుంది. ఇలా రెండో స్లైడ్ తీసుకున్నాం, దీనికి ఇక్కడున్న ఒక ఎఫెక్ట్ పెట్టాం. దీనికి ఈ స్లైడ్ ట్రాన్సిషన్కి ఏమో చూడండి ఈ సౌండ్ పెట్టుకున్నాం. ఇట్లాగా మీడియం కావాలనుకుంటే మీడియం, ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్, స్లో కావాలంటే స్లో. థర్డ్ స్లైడ్కి కూడా ఈ ఎఫెక్ట్ స్లోగా పెట్టున్నాం. ఇక్కడ చూడండి వచ్చేస్తుంది. ఫోర్త్ స్లైడ్ ట్రాన్సిషన్ ఎంతైతే అవసరం ఉందో పెట్టుకోవచ్చు, అది కూడా స్లోగానే పెట్టాం. ఫిఫ్త్ వన్ మీకు ఇక్కడ చూడండి, స్పోక్స్ కూడా ఉంటే స్పోక్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ స్లోగా పెట్టాం. చూడండి ఇప్పుడు ఫుల్ స్క్రీన్ చూసామనుకోండి, ఇక్కడ ఫుల్ స్క్రీన్ చూసిన వెంటనే ఆటోమేటిక్గా దాని నెక్స్ట్ స్లైడ్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఈ రకంగా. ఇట్లా రకరకాలుగా మీరు, సో చూడండి ఈ ఎఫెక్ట్స్ అనేటివి సెట్ చేసుకోవచ్చు. అవునా? స్లైడ్ ట్రాన్సిషన్ జరుగుతుంది కదా, స్లైడ్ ట్రాన్సిషన్ జరిగిన తర్వాతనే నెక్స్ట్ ఈ యానిమేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ ట్రాన్సిషన్ వద్దనుకుంటే ఇక్కడ నో ట్రాన్సిషన్, లేదు ఒకే ట్రాన్సిషన్ అనేది అన్నింటికీ కావాలనుకుంటే అప్లై టు ఆల్, దీని మీద క్లిక్ చేయండి. అప్లై టు ఆల్ అంటే అన్నింటికీ ఒకే ట్రాన్సిషన్ జరుగుతుంది. చూడండి చూడండి, దీనికి ఒకే ట్రాన్సిషన్, తర్వాత ఇక్కడ ఒకే ట్రాన్సిషన్, ఇట్లా. అయితే ఇప్పుడు ఈ స్లైడ్ ఉంది కదా, ఈ స్లైడ్ వన్, స్లైడ్ టూ, స్లైడ్ త్రీ, స్లైడ్ ఫోర్ ఉన్నాయి. ఫుల్ స్క్రీన్ చేస్తున్నప్పుడు ఒక ఎఫెక్ట్ రావాలంటే మౌస్తో క్లిక్ చేయాలి కదా, అలా మౌస్తో క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా ఏం రావాలని అనుకో, సో ఈ స్లైడ్ అనేది రన్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఈ యానిమేషన్స్ ట్యాబ్లోనే రైట్ సైడ్ ఆన్ మౌస్ క్లిక్ అని ఉంది కదా, ఆ ఆన్ మౌస్ క్లిక్ అనేది తీసేసి ఆటోమేటికల్లీ ఆఫ్టర్ అనేది పెట్టండి. ఆటోమేటికల్లీ ఆఫ్టర్ అని పెట్టి అప్లై టు ఆల్ అన్నారనుకోండి, ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ నుంచి సెలెక్ట్ చేసి ఫుల్ స్క్రీన్ చేసాం, F5 నొక్కినా సరిపోతుంది. చూడండి నేనైతే మౌస్ ఏం ప్రెస్ చేయడంలా ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది అవే రన్ అవుతుండే. చూడండి మౌస్తో అయితే నేనైతే టచ్ కూడా చేయలేదు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీకు తెలుస్తుంది, చూసారా అదే ప్లే అవుతుంది. ఒక లేదు నాకు ఫాస్ట్గా రన్ అవ్వాలనుకున్నప్పుడు మీరు మరీ మౌస్తో కానీ ఆ కీబోర్డ్తో కానీ ప్రెస్ చేస్తున్నట్లయితే చూడండి వెళ్ళిపోతుంది. ఓకే, ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకుంటే ఇట్లాగా. ఓకేనా? సో ఇట్లా స్లైడ్ ట్రాన్సిషన్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. వద్దులే ఇప్పుడు ఆటోమేటిక్ ఆఫ్టర్ వద్దనుకున్న టిక్ మార్క్ తీసేసి ఆన్ మౌస్ క్లిక్ పెట్టండి. అప్లై టు ఆల్ స్లైడ్స్ ప్రివ్యూ చూడండి, క్లిక్ చేస్తే సో మనకి ప్రివ్యూ మోడ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఈ రకంగా మీరు
మొత్తం ఈ యానిమేషన్స్ ట్యాబ్లో ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ స్లైడ్కి, ఒక టెక్స్ట్ బాక్స్కి ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఆన్ చేసుకోవచ్చు, వాటి డైరెక్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మాత్రం కంపల్సరీ పవర్ పాయింట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. పవర్ పాయింట్ కూడా మీరు చాలా ఈజీగా వర్క్ చేయొచ్చు అన్నట్టు. కాబట్టి అందుకని జాగ్రత్తగా వర్క్ చేసుకోండి దీంతో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనము ఈ స్లైడ్ షో ట్యాబ్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఈ స్లైడ్ షో ట్యాబ్లో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు చూడండి, స్లైడ్ షో గ్రూప్స్, సెటప్ గ్రూప్స్ ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఈ పర్టికులర్ స్లైడ్ని మనము ఒకవేళ బిగినింగ్ నుంచి స్లైడ్ షో చూసుకోవాలనుకుంటే బిగినింగ్ నుంచి స్లైడ్ షో చూసుకోవచ్చు. ఇక్కడ ఎస్కేప్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. కరెంట్ స్లైడ్ అంటే ఏ స్లైడ్ అయితే సెలక్షన్లో ఉందో అక్కడి నుంచి మాత్రమే కావాలనుకుంటే, చూడండి, కరెంట్ స్లైడ్ అంటే అది మాత్రమే మనకి ఇక్కడ రన్ అవుతుంది అన్నట్లు. ఓకే, సో ఇక ఇందులో కస్టమ్ స్లైడ్ షోలు వచ్చేసి కస్టమ్ షో ఇది తర్వాత చూద్దాం ఏంటనేది. ఇప్పుడు ఇక్కడ మనము స్లైడ్ షో అనేది రన్ చేస్తున్నప్పుడు నాకు ఈ స్లైడ్ షోలో ఈ సెకండ్ స్లైడ్ అనేది డిస్ప్లే కాకూడదు, అంటే స్లైడ్ షోలో కనిపించకూడదు అన్నప్పుడు ఏ స్లైడ్ అయితే కనిపించకూడదు అనుకున్నామో ఆ స్లైడ్ని సెలెక్ట్ చేస్తాం. హైడ్ స్లైడ్ అని క్లిక్ చేస్తే ఆ స్లైడ్ అనేది హైడ్ అయిపోతుంది. చూడండి ఒకసారి, సో మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నేరుగా థర్డ్ స్లైడ్కి వెళ్ళిపోతుంది. చూసారా, సెకండ్ స్లైడ్ అనేది రన్ అవ్వాల. మరి అదే సెకండ్ స్లైడ్ని సెలెక్ట్ చేసి హైడ్ మీద క్లిక్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క స్లైడ్ అనేది మనకు ఇన్ని సెకండ్స్ మాత్రమే రన్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ రికార్డ్ రీహార్స్ టైమింగ్ అని చూడండి. ఇక్కడ రీహార్స్ టైమింగ్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ టైమింగ్ కౌంట్ అవుతుంది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఈ టైం లోపల నాకు అదే కంప్లీట్ అయిపోవాలి. చూడండి, నేను మౌస్తోనే క్లిక్ చేస్తున్నాను, అది ఎన్ని సెకండ్స్కి రన్ అవ్వాలనేది ఇక్కడ చూడండి ప్రతి ఒక్క స్లైడ్కి కౌంట్ అనేది చూపిస్తుంది. టోటల్ 13 సెకండ్స్ ఉంది. ఎస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇది స్లైడ్ షార్టర్లోకి వచ్చేస్తుంది. ఈ స్లైడ్ షార్టర్లోకి వచ్చింది కదా, ఇప్పుడు నేరుగా మనం ఇక్కడ మరి వ్యూ ట్యాబ్లోకి వెళ్తే, లేదంటే ఇక్కడ స్లైడ్ షార్టర్లో నార్మల్లోకి తీసుకున్నట్లయితే సరిపోతుంది. కానీ స్లైడ్ షార్టర్లో ఎందుకు వచ్చిందంటే, ఈ స్లైడ్కేమో 6 సెకండ్స్, ఈ స్లైడ్కేమో 1 సెకండ్, దీనికేమో 2 సెకండ్స్, అలా ఏ స్లైడ్కి ఎన్ని సెకండ్స్ ఉన్నాయనేది చూస్తుంది. ఇక్కడ ఫుల్ స్క్రీన్ చూసినట్లయితే అన్ని సెకండ్స్కి ఆటోమేటిక్గా అదే రన్ అయిపోతుంది. ఓకే, సో మనం ఏమీ లెఫ్ట్ మౌస్ బటన్ కానీ ఏవి ప్రెస్ చేయకుండా ఉంటే ఆ అన్ని సెకండ్స్కి అది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది అన్నట్టు. సో చూడండి ఇక్కడ అయిపోయిందా 1 సెకండ్. ఇట్లా ప్రతి ఒక్క స్లైడ్ అక్కడ మనం ఇచ్చిన టైంకి టక్కటక్కటక్క చూడండి అయిపోతుంది, ప్లే అవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇట్లా ప్రతి ఒక్కటి మనం రీహార్స్ టైమింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్క స్లైడ్కి కూడా ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది అక్కర్లేదనుకుంటే ఎస్కేప్ బటన్ కూడా ప్రెస్ చేయొచ్చు. క్లియర్? సరే, సో ఇప్పుడు మరి నార్మల్ తీసుకొస్తున్నాం ఇక్కడ. ఈ రికార్డ్ నేరేషన్ అంటే మన దగ్గర ఏదైనా అంటే మీన్ హెడ్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు కరెంట్ స్లైడ్కి రికార్డ్ నేరేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో అక్కర్లేదనుకున్నప్పుడు ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసి చూడండి, ఇక్కడ సౌండ్ ఫైల్ కూడా వచ్చింది. మనం ఏదైతే మాట్లాడుతుంటామో అదంతా ఇక్కడ ఈ మైక్లో వచ్చేస్తుంది అన్నట్టు. అక్కడ రికార్డ్ నరేషన్ ద్వారా మీరు ఆ పర్టికులర్ స్లైడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాయిస్తో, మీకు మైక్ ఉన్నట్లయితే వాయిస్తో కూడా ఈ రికార్డ్ నరేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో రెజల్యూషన్ ఎంత ఉండాలి, కరెంట్ మోడ్కి రెజల్యూషన్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, ఇవన్నీ సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ స్లైడ్ షోలో ఈ ఆప్షన్స్ గురించి నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే, స్లైడ్ షో ఫ్రమ్ ది బిగినింగ్ కానీ ఎక్కడైనా కానీ ఫుల్ స్క్రీన్ చూస్తున్నప్పుడు ఇక్కడ మనకు ఈ స్లైడ్ని నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలనుకున్నప్పుడు కింద మీరు బాటంలోకి వస్తే ఇక్కడ చూడండి, అవునా, ఇక్కడ నెక్స్ట్ అంటే చూడండి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతుంది, ప్రీవియస్ అంటే ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ యారోస్ ఉన్నాయి, మీరు యారో మీద క్లిక్ చేశారని చూడండి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతుంది ఇలా.
ప్రీవియస్ స్లైడ్ అన్నప్పుడు ప్రీవియస్ స్లైడ్కి రావచ్చు. ఇక్కడ చూడండి ప్రీవియస్ స్లైడ్కి వచ్చేస్తుంది. తర్వాత ఇది స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ బాల్ పాయింట్ పెన్స్ కూడా మీరు, సో బాల్ పాయింట్ పెన్ కావాలనుకుంటే ఇక్కడ మీరు బాల్ పాయింట్ పెన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. హాయ్ చూడండి, మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా ఈ యొక్క బాల్ పాయింట్ పెన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. వెల్కమ్. ఇక నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నప్పుడు ఇంక్ కలర్ ఏది ఉండాలనేది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాను. ఇందులో వచ్చేసి చూడండి, మేము ఈ కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నప్పుడు హైలైట్ కలర్ ఏదైనా కావాలనుకుంటే హైలైట్ చేయొచ్చు పర్టికులర్గా కలర్ని. తర్వాత ఇంక్ కలర్ చూడండి, ఫెల్ట్ పెన్ ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు మీరు. ఓకేనా? వద్దన్నప్పుడు ఎస్కేప్ నొక్కితే ఇక్కడ చూడండి, మీరు ఇంతకుముందు ఫస్ట్ స్లైడ్ సెకండ్ స్లైడ్లో ఏదైతే వర్క్ చేశారో ఇలా డ్రా చేయడం అదంతా, అలాగనే ఉంచాలనుకుంటే కీప్, వద్దనుకుంటే డిస్కార్డ్. కీప్ అన్నామంటే చూడండి అలాగే ఉండిపోద్ది. ఇక్కడ ఉందా? దీన్ని మరి సెలెక్ట్ చేసి ఒక్కొక్కటి మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ దీన్ని చూడండి, ఇలాగా వన్ బై వన్ సెలెక్ట్ చేసి మీరు డిలీట్ అనేది చేయొచ్చు అన్నట్లు. సో కాబట్టి ఇక్కడ మీరు కొంచెం ఈ చూసుకున్నట్లయితే సరిపోతుంది. స్లైడ్ షో రన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా వర్క్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకా రివ్యూ ట్యాబ్ అనేది మనకు తెలిసిందే, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ చేసుకోవడము, ఓకే రీసెర్చ్ చేసుకోవడము, ప్రొటెక్షన్, ఎంఎస్ వర్డ్ అదంతా వచ్చు కాబట్టి మీరు ఆటోమేటిక్గా, సో దీని గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మెయిన్ మెయిన్ మాత్రం తెలుసుకుంటే చాలండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం ఈ ఇన్సర్ట్ ట్యాబ్లో ఒక పర్టికులర్ ఫైల్కి ఏదైనా సో సౌండ్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఇన్సర్ట్ ట్యాబ్లో మీడియా క్లిప్స్ చూడండి, సౌండ్ ఫ్రమ్ ఫైల్ అని ఉంది. ఈ సౌండ్ ఫ్రమ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఆడియో అనేది లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ ఆడియో యొక్క లొకేషన్ అనేది సో మీరు చూసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ వీడియోస్ ఏమైనా ఉన్నట్లయితే వీడియోస్ చూసుకోవచ్చు చూడండి. సాంగ్స్ కానీ ఏవైనా సరే మనం ప్లే చేయాలనుకుంటే, నేను ఇక్కడ జస్ట్ ఆడియో కోసం వెతుకుతున్నాను. ఇక్కడ సాంగ్స్ ఏదో ఒక సాంగ్ తీసుకున్నాం. ఈ సాంగ్ అనేది ఆటోమేటిక్గా క్లిక్ చేసినప్పుడు ఇది రన్ అవుతుంది. దీనికి రిలేటెడ్ ఇక్కడ చూడండి, డబుల్ క్లిక్ చేసిన వెంటనే ఆ సాంగ్ అనేది మనకు ప్లే అవడం జరుగుతుంది. నా దగ్గర స్పీకర్ లేదు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆప్షన్ చూడండి. ఒకసారి మనం ఎప్పుడైతే ఫుల్ స్క్రీన్ చూస్తామో, ఇప్పుడు ఇక్కడ ఫుల్ స్క్రీన్ చూసినప్పుడు, ఒక్క నిమిషం, మనం ఈ స్లైడ్ షోలో ఆల్ ఆప్షన్ తీసుకున్నాం చూడండి. ఇక్కడ సౌండ్ ఐకాన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మీకు సౌండ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. బట్ ఆ స్లైడ్కి మాత్రమే వచ్చేస్తుంది అన్నట్లు సౌండ్ అనేది. అట్లా కాకుండా మొత్తం అన్నింటికీ సౌండ్ రావాలన్నప్పుడు ఈ సౌండ్ ఐకాన్ ఉంది కదా, ఈ సౌండ్ ఐకాన్కి సంబంధించిన ఫార్మాట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో ఒకవేళ అది రన్ అవుతున్నప్పుడు హైడ్ కావాలనుకుంటే హైడ్ చేసుకోవచ్చు, తర్వాత సౌండ్ ఆటోమేటిక్గా ప్లే కావాలనుకుంటే ప్లే చేయొచ్చు. ఇక లూప్ అంటిల్ స్టాప్డ్ అని చూడండి, మనం స్టాప్ చేసేంత వరకు అది కంటిన్యూగా చేస్తూనే ఉండొచ్చు అన్నట్లు. అయితే ఇది ప్రతి ఒక్క స్లైడ్ 1, 2, 3, 4, 5 స్లైడ్స్ అయిపోయేంత వరకు ఈ సౌండ్ రావాలనుకుంటే ఇక్కడ మీరు రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఎఫెక్ట్, ఈ సౌండ్ ఎఫెక్ట్ ఉంది కదా ఇక్కడ, రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఆప్షన్స్ చూడండి, ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఎన్ని స్లైడ్స్ కావాలి ఆఫ్టర్ 1, 2, 3, 4, 5 స్లైడ్స్ వరకు కావాలా, ఓకే బటన్ ప్రెస్ చేస్తే మనకు 5 స్లైడ్స్ వరకు సో అది ప్లే చేసినప్పుడు కంటిన్యూగా ఆ సాంగ్ అనేది వచ్చేస్తుంది అన్నట్లు. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు దీని మీద సాంగ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ వస్తూ ఉందా సాంగ్ చూడండి, సాంగ్ అనేది మీకు సౌండ్ కూడా వినొచ్చు, ఇక్కడ సౌండ్ వస్తూ ఉంది చూడండి. ఓకే, సో అట్లా ఏదైనా సాంగ్ అనేది మీరు కంపల్సరీగా పెట్టుకోవచ్చు అన్నట్టు. స్లైడ్ రన్ అయినంత వరకు పెట్టుకోవచ్చు అదే విధంగానే చూడండి. ఓకేనా? ప్రతి ఒక్క పవర్ పాయింట్స్లోకి పెట్టుకోవచ్చు. ఇది స్లైడ్ అంతా కంప్లీట్ అయిపోగానే మనకు సో కంప్లీట్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది. ఇట్లా మీరు సౌండ్ అనేది సెట్ చేసుకోవచ్చు. అక్కర్లేదనుకుంటే సెలెక్ట్ చే డిలీట్ చేయడమే,
నెక్స్ట్ ఇదే ఇన్సర్ట్ ట్యాబ్లో మూవీస్ అంటే మూవీ ఫ్రమ్ ఫైల్ అంటే మీ దగ్గర ఏదైనా వీడియోస్ ఉన్నాయనుకోండి, ఆ వీడియోని మీరు అక్కడ ప్లే చేసుకోవచ్చు అన్నట్లు. సో నా దగ్గర ఏదైనా వీడియో ఉన్నట్లయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇందులో ఎఫ్ వీడియోస్ ఏదో ఒక వీడియో ఉంది, దీన్ని ప్లే చేసాం. ఆ వీడియో చూడండి, ఈ వీడియో యొక్క సైజ్ కూడా మీరు ఇక్కడ తగ్గించవచ్చు. ఆ సైజ్ ఇక్కడ ప్లే కావాలనుకుంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ప్లే ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, సౌండ్ అనేది కూడా మీకు చూడండి వచ్చేస్తుంది. ఆ వీడియో అది ఏదైనా వీడియో ఫైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడ పక్కన ఇది మాత్రం స్లైడ్ రన్ అవుతూనే ఉంటుంది. అట్లా అన్నింటికి రావాలన్నప్పుడు ఇది కూడా ఈ ఎఫెక్ట్ మీద మీరు ఏం చేయాలో రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేయాలా, మొత్తం ఎఫెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో చూడండి ఇక్కడ, ఓకే ఒక్క నిమిషం, ది ఎఫెక్ట్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి. లేదంటే మీరు సెటప్ షోలోకి వెళ్ళి మనకు లూప్ కంటిన్యూస్లీ అంటే మనకు జరిగేంత వరకు అది లూప్ అనేది, ఇది యాక్చువల్గా వేరే దానికి వాడతాంలేండి. ఈ వీడియోకి ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లో మూవీ సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. ఈ మూవీ సెట్టింగ్స్లో ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్ కావచ్చు, ఓకే. సో ప్లే అంటే డైరెక్ట్గా హైడ్ చేసుకోవాలనుకుంటే హైడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఆప్షన్స్లో వచ్చేసి మనకు లూప్ స్టాప్డ్ చూడండి, అంటిల్ స్టాప్డ్ అని ఉంది ఇక్కడ, ఓకేనా. సో ప్లేయింగ్ కూడా రీవైండ్ కావాలనుకుంటే రీవైండ్ కూడా చేసుకోవచ్చు అన్నట్లు ఇట్లా. సో నెక్స్ట్ ఇట్లా వీడియోస్ అనేది మీరు డైరెక్ట్గా ప్లే చేసుకోవచ్చు. ఇది ఒకసారి మీరు క్లియర్గా ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది, ఓకే. సో ప్రాక్టీస్ చేస్తే కానీ ఆటోమేటిక్గా ఈజీగా వచ్చేస్తుంది. కానీ మీరు ఈ పవర్ పాయింట్కి సంబంధించినవన్నీ బాగా నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఇన్సర్ట్లోకి వచ్చేసి మూవీస్, సౌండ్స్, ఓకే ఇవన్నీ కూడా మీరు ఇన్సర్ట్ చేయొచ్చు, హెడర్ అండ్ ఫూటర్, ఓకే ఫ్రెండ్స్. మ్యాక్సిమం మేము కవర్ చేసాం, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ 2010 వర్షన్ గురించి నేర్చుకుంటాం. ఆల్రెడీ మనం 2007 వర్షన్ నేర్చుకున్నాం, ఇప్పుడు 2010, ఓకే. సో ఈ 2010 ఓపెన్ చేయాలంటే స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ 2010 అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ 2010 వర్షన్ ఓపెన్ అయిపోయింది. ఇందులో ఇది టైటిల్ బార్ అన్నాం, ఇదేమో క్విక్ యాక్సెస్ టూల్ బార్, ఇక్కడ ఆఫీస్ బటన్ ఉండేది, ఇప్పుడు ఫైల్ ట్యాబ్ వచ్చింది. ఇక్కడ ట్యాబ్స్, రిబ్బన్, ఈ స్లైడ్ షార్టర్ ప్యాడ్ స్లైడ్ అనమాట, ఓకే. ఇక్కడ ఫస్ట్ ఒక కొత్త స్లైడ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఏంటంటే ఇన్సర్ట్ కాకుండా హోమ్ ట్యాబ్లో న్యూ స్లైడ్ ఉంచండి. న్యూ స్లైడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ మనకు స్లైడ్స్, టైటిల్ స్లైడ్, టైటిల్ అండ్ కంటెంట్ సెక్షన్, హెడర్ ఇలాంటివి ఉన్నాయి. ప్రజెంట్ టైటిల్ ఓన్లీ కావాలనుకుంటే అది మాత్రమే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్లైడ్ని మనం డెలీట్ చేయొచ్చు, కీబోర్డ్లో డెలీట్ బటన్ ప్రెస్ చేస్తే డెలీట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్, ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను, ఏదో నా పేరు టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకెగైన్ న్యూ స్లైడ్. సో ఇక్కడ టైటిల్ స్లైడ్ తీసుకున్నాం, ఇది వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు, ఓకే బై అంచి, ఓకే. సో ఇలా, సో మనం సెకండ్ స్లైడ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్లైడ్ ఆల్రెడీ చెప్పి ఉన్నాం, థర్డ్ స్లైడ్ గురించి కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కోర్స్ కంటెంట్స్, ట్యూటోరియల్ కోర్సెస్ అని చెప్పాలి, ఓకే. ఇక్కడ ట్యూటోరియల్స్, ఎంఎస్ ఆఫీస్, డిటిపి, ట్యాలి, సి లాంగ్వేజ్, ఓకే ఆటో క్యాడ్, హెచ్టిఎంఎల్, డిహెచ్టిఎంఎల్ హార్డ్వేర్ ఇలా టైప్ చేస్తున్నాం. నెక్స్ట్ న్యూ స్లైడ్ తీసుకోండి. ఇక్కడ టూ కాలమ్స్ టెక్స్ట్ తీసుకోవాలనుకుంటే టూ కాలమ్స్ టెక్స్ట్ తీసుకోవచ్చు, లేదా బ్లాంక్ కావాలనుకుంటే బ్లాంక్ తీసుకోవచ్చు,
ఈ ప్లేస్లో. సో మనం ఏంటి ఏదైనా ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలంటే ఆల్రెడీ మనకు ఇన్సర్ట్ యాప్లో పిక్చర్, సో ఇది లొకేషన్, ఏ పిక్చర్ కావాలనుకుంటే ఆ పిక్చర్ తీసుకుందాం. ఓపెన్, ఇప్పుడు ఇక్కడ సో ఇన్సర్ట్ అని తెలుసు. ఈ పిక్చర్ అనేది మనకు డిస్ప్లే అయిపోయింది. ఈ పిక్చర్ విడ్త్ హైట్ పెంచుకుందాం, తగ్గించేసుకుందాం. ఓకే, సో చూడండి ఇది ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా 2007లో నేర్చుకోలేదు, కానీ ఇంకొకసారి 2010 గురించి మేము చెప్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఇన్సర్ట్లో వర్డ్ ఆర్ట్ అనే ఆప్షన్ తీసుకున్నాం. మీకు వర్డ్ ఆర్ట్ కావాల్సిన స్టైల్ తీసుకోండి. టైప్ చేస్తున్నాం థ్యాంక్ యూ. దీన్ని ఇక్కడ ఉన్న టెక్స్ట్ బాక్స్ని ఈ కింద ప్లేస్లో మనం ప్లేస్ చేస్తున్నాం. ఈ టెక్స్ట్ బాక్స్లో ఉన్న టెక్స్ట్కి సైజ్ పెంచుకోవచ్చు, సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్లో, లేదంటే కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ యూజ్ చేసినా సరిపోతుంది. కంట్రోల్ షిఫ్ట్ ఈ విధంగా మనం దీన్ని ఎలా కావాలనుకుంటే అలా సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ టెక్స్ట్ బాక్స్ని ఇప్పుడు పైకి మూవ్ చేద్దాం కొంచెం, అయినప్పటికీ ఇది కొంచెం డిక్రీజ్ చేస్తాం సైజ్. ఇలాగా ఇట్లా మనం టెక్స్ట్ని మూవ్ చేసుకోవచ్చు. టోటల్గా ఇప్పుడు ఏంటంటే చూడండి 4 స్లైడ్స్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడున్న స్లైడ్స్కి డిజైన్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు డిజైన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో కొత్త ఆప్షన్ ఉంది ఇక్కడ స్క్రీన్ షాట్ అని. ఈ స్క్రీన్ షాట్ ఆప్షన్ ఏంటంటే పర్టికులర్ ఏదైనా మనకు కావాల్సిన ప్లేస్ని ఏం చేసుకోవచ్చు అంటే ఓకే స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. స్క్రీన్ క్లిప్పింగ్ అని చూడండి, ఏ స్క్రీన్ మీరు క్లిప్ చేయాలనుకుంటున్నారో ఆ స్క్రీన్ షాట్ని మనం డైరెక్ట్గా ఇలా చూడండి సెలెక్ట్ చేసి డ్రా చేసి వదిలేస్తాం. ఆ పార్ట్ అంతా ఇక్కడ చూడండి మనకు స్క్రీన్ అవుతుంది, క్లిప్ అవుతుంది. అది ఫస్ట్ స్లైడ్లో కావాలనుకుంటే మీరు ఒకవేళ ఫస్ట్ స్లైడ్లో పెట్టుకోవచ్చు. దీన్ని కట్ చేసి కట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ ప్లేస్లో పేస్ట్ చేయండి అంతే, పేస్ట్ చేసి కూర్చోండి. ఇలా ఈ ఫస్ట్ స్లైడ్లో పెట్టుకోవచ్చు అండి, మళ్ళీ డైరెక్ట్గా మీకు ఇలా కావాలా అనుకున్నప్పుడు చూడండి విడ్త్ హైట్ కొంచెం పెంచడం తగ్గిస్తున్నాం. ఇమేజ్కి ఎంత అయితే అవసరం ఉందో పెట్టుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ టెక్స్ట్ కూడా సైజ్ పెంచుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇప్పుడు డిజైన్ ట్యాబ్లోకి వెళ్దాం. డిజైన్ ట్యాబ్లో ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే చూడండి ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ నేర్చుకున్నవే. ఇక్కడ అడిషనల్గా చూడండి ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా మరి కొత్త 2010లో రిలీజ్ చేశారు. ఇక డిజైన్ ట్యాబ్లోకి వచ్చేసరికి మనకు 2007లో అది తక్కువ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి కొన్ని డిజైన్స్ చూడండి కొంచెం బాగా ఉన్నాయి మన డిజైన్స్. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ డిజైన్. ఫస్ట్ స్లైడ్కి ఇది ఒక డిజైన్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్, ఫోర్త్ స్లైడ్, ఇలా ఉంది. సో మనకు ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క డిజైన్ రావాలన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏ స్లైడ్ కావాలన్నా సెకండ్ స్లైడ్కి దాని మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తాం, అప్లై టు చూడండి సెలెక్టెడ్ స్లైడ్ ఇలా వచ్చేస్తాం. థర్డ్ స్లైడ్ దీనికి ఇచ్చేసి ఏం అవసరం, ఏది కావాలనుకుంటే ఆ స్లైడ్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తున్నాం, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ ఇలాగ. ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏదైనా ఈ స్లైడ్ కావాలనుకుంటే ఇది ఒకవేళ నచ్చితే ఓకే, లేదంటే నచ్చకపోతే అనదర్ స్లైడ్ చూసి చూసుకోండి. ఇక్కడ ఏ స్లైడ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తున్నాం, అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్ దిస్ వన్. ఓకే అలా ఇండివిజువల్గా ఒక్కొక్క స్లైడ్కి ఒక్కొక్క డిజైన్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 2010లో ట్రాన్సిషన్ ట్యాబ్ అనేది కొత్తగా వచ్చింది. ఈ ట్రాన్సిషన్ ట్యాబ్ ఏంటంటే ఇక్కడున్న స్లైడ్స్కి బ్యాక్గ్రౌండ్ స్లైడ్స్కి ట్రాన్సిషన్ పెట్టుకోవడం. చూడండి ర్యాండమ్ బార్స్ అంటే ఇది ఇలా ఒక స్లైడ్ అన్నట్టు. అదే చూడండి అన్కవర్ టైప్, సేఫ్ టైప్ అంటే ఇలా సేఫ్ టైప్ వస్తుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఇవన్నీ అవే, సెట్ టైప్ కావాలంటే చూడండి సెట్ టైప్ వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే లేదు అనుకుంటే మనకు గిట్టర్ టైప్ కావాలనుకుంటే చూడండి గిట్టర్ టైప్ వచ్చేస్తుంది. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి.
ఏ ట్రాన్సిషన్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ ట్రాన్సిషన్ యూజ్ చేస్తున్నానంటే ఇక్కడ ఇందులో చూడండి గ్లిటర్ ట్యాబ్ ఇది వాడుతున్నాను చూడండి ఇలా వచ్చేస్తుంది. సెకండ్ స్లైడ్కి దీనికి వచ్చేసి మనం రిపుల్ టైప్ పెట్టున్నాం చూడండి ఇలా వచ్చింది. థర్డ్ స్లైడ్ ఇక్కడ వచ్చేసి ట్రాన్సిషన్ వచ్చేసి ఏంటి డోర్స్ టైప్ పెట్టున్నాం ఓకే. ఫోర్త్ వన్ దీనికి ఇక్కడ వర్టెక్స్ టైప్ అని పెట్టేసి చూడండి ఇలా వచ్చేస్తుంది ఓకే. ఆ విధంగా మనం ఫస్ట్ స్లైడ్కి ఒకవేళ మీరు అదే పెట్టుకోవచ్చు అనుకుంటే చూడండి ఇలా సెట్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, ట్రాన్సిషన్స్ ఉన్నాయి, మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఫుల్ స్క్రీన్ మోడ్లో చూడాలంటే మీ కీబోర్డ్లో F5 బటన్ని ప్రెస్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్లో చూడవచ్చు. చూడండి క్లిక్ చేయగానే చూడండి ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేస్తుంది అన్నమాట ఓకే. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇక్కడ ఉన్న స్లైడ్స్కి మనం యానిమేషన్స్ అప్లై చేయాలనుకుంటే యానిమేషన్స్ ట్యాబ్స్లోకి వెళ్తాం. ఇక్కడ ఫస్ట్ స్లైడ్కి టైటిల్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ మనకు ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ చూడండి డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే నంబర్ ఆఫ్ ఎంఫాసిస్కి సంబంధించినవి, ఎంట్రన్స్, ఎగ్జిట్, మోర్ ఎంట్రన్స్ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. మీకు ఏ ఎఫెక్ట్ అవసరం ఉందో సో దాని మీద మనం చూడండి ఇక్కడ ప్లేస్ చేస్తే ఫ్లై ఇన్ అంటే ఈ విధంగా వచ్చేస్తుంది ఓకే. తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్స్ ఉంది. ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్స్లో ఫ్రమ్ లెఫ్ట్ నుంచి రావాలన్నా లేకపోతే చూడండి రైట్ నుంచి రావాలన్నా ఓకే. ఒక లేకపోతే యాడ్ యానిమేషన్, ఏ యానిమేషన్ మీరు యాడ్ చేయాలనుకున్నారు, స్వివెల్ టైప్ కావాలనుకుంటే స్వివెల్ టైప్, వీల్ టైప్ కావాలనుకుంటే చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది, లేదంటే టీటర్ టైప్, డాక్యుల్ టైప్ చూడండి ఓకే, కాంప్లిమెంటరీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సో యానిమేషన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఓకే. మీకు ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నాం అంటే ఆల్రెడీ 2007 మనం నేర్చుకున్నాం కాబట్టి అట్లా ఏ యానిమేషన్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఎప్పుడైతే మనం స్లైడ్ షోలోకి వెళ్ళి ఓకే మొత్తం ఫుల్ స్క్రీన్ మోడ్లో చూసుకోవాలనుకుంటే ఫ్రమ్ బిగినింగ్ లేదంటే కీబోర్డ్లో F5 బటన్ ప్రెస్ చేయండి ఓకే. ఇక్కడ ఈ స్లైడ్ చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ ప్లే అవుతుంది, కానీ నెక్స్ట్ క్లిక్ చేస్తే తప్ప మనకు నెక్స్ట్ స్లైడ్కి రాదనమాట. అలా ఆటోమేటిక్గా రన్ అవ్వాలన్నప్పుడు వితౌట్ మౌస్ క్లిక్తో ఈ యానిమేషన్ ట్యాబ్లో ఇప్పుడు మనం ఏదైనా స్లైడ్స్ని కానివ్వండి దేనైనా క్లిక్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ ఆన్ క్లిక్ అని చూడండి ఇక్కడ విత్ ప్రీవియస్ వితౌట్ ప్రీవియస్ అని ఉంది. మనకు ఎట్లా స్టార్ట్ కావాలి క్లిక్ చేస్తే స్టార్ట్ అవ్వాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకే. ప్రీవియస్ పోల్చుకోనా ఆఫ్టర్ ప్రీవియస్సా ఓకే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ చూడండి ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు ఆటో ప్రివ్యూ ఉంది లేదంటే ప్రివ్యూ చూసుకోవచ్చు ప్రివ్యూ ఎలా వస్తుందని. అదేవిధంగా స్లైడ్ షోలో ఫ్రమ్ బిగినింగ్ అంటే బిగినింగ్ నుంచి స్లైడ్ షో చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇదైతే ఉంది సెలెక్షన్లో ఆ కరెంట్ స్లైడ్ మాత్రమే మనకు చూడండి వ్యూస్ చూసుకోవచ్చు అన్నట్టు ఓకే. అట్లా సో మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా యూజ్ చేయొచ్చు ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చూడండి మనం ఫైల్ ట్యాబ్లో సేవ్ చేసుకోవచ్చు, సేవ్ యాడ్ చేసుకోవచ్చు, ఓపెన్ క్లోజ్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. న్యూ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ టెంప్లెట్స్ రీసెంట్ టెంప్లెట్స్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా మనం ఇక్కడున్న శాంపుల్ టెంప్లెట్స్ ఉన్నాయి, ఏ టెంప్లెట్ కావాలనుకుంటే ఆ టెంప్లెట్ తీసుకొని మీరు క్రియేట్ బటన్ నొక్కితే చూడండి ఇలా కొత్త ఫైల్లో ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టెడ్ టెంప్లెట్స్ ఉంటాయి ఆ టెంప్లెట్స్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. వీటికి కూడా మీరు ఏంటంటే ఇక్కడ ఈ ట్రాన్సిషన్స్ ఏమి ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా మొత్తం ఓకే. సో ఇక్కడ చూడండి సౌండ్ కావాలనుకుంటే ఒకవేళ మనం సౌండ్ పెట్టుకోవచ్చు చూడండి సౌండ్ వస్తుంది. ఇక్కడ అడ్వాన్స్లో ఆన్ మౌస్ క్లిక్ అని ఉంది కదా ఆఫ్ చూడండి 00 సెకండ్స్ ప్లే కావాలి అప్లై టు ఆల్ అంటే అన్నింటికి. సో మనకు F5 బటన్ ప్రెస్ చేసేది ఆలస్యం చూడండి సౌండ్తో పాటు యానిమేషన్ చెక్ చేస్తుంది ఓకే. ఈ విధంగా మీరు డైరెక్ట్గా సో
ట్రాన్సిషన్స్ లో ఆన్ మౌస్ క్లిక్ ఇవన్నీ ఆప్షన్స్ అన్ని కూడా ఉపయోగించవచ్చు. పవర్ పాయింట్ అనేది వెరీ ఈజీ అండి, మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో 2007 నేర్చుకున్నాం కదా, కానీ 2007 అడ్వాన్స్డ్ ఇది, కానీ మోర్ ఫీచర్స్ బాగున్నాయి ఈ 2010 వర్షన్లో. దీని మీద కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా ఐడియా వచ్చేస్తుంది. ఓకే, కానీ 2010లో 2007లో లేని ఆప్షన్స్ ఇక్కడ ఫైల్ ట్యాబ్ కొత్తగా యాడ్ అయింది. తర్వాత టేస్ట్ స్పెషల్ ఆప్షన్స్, నెక్స్ట్ ఇన్సర్ట్లో స్క్రీన్ షాట్ అనేది అందులో అనేది ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్స్, నెక్స్ట్ డిజైన్స్లో కొన్ని అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి, వాటిలో అతి తక్కువ డిజైన్స్ ఉన్నాయంత ఏ పెద్దగా లేవు. ట్రాన్సిషన్ ట్యాబ్ అనేది లేదు, ఓకే, అన్ని వేరే చోట ఇంక్లూడ్ చేస్తారు. ఇక్కడ సపరేట్ ట్రాన్సిషన్స్ బాగున్నాయి ఈ ట్రాన్సిషన్స్. నెక్స్ట్ యానిమేషన్ ట్యాబ్లో యానిమేషన్స్ డిఫరెంట్ యానిమేషన్స్ పెట్టారు. ఓకే, ఇలా తేడా సత్తే, ఓకే, మీరు పెద్దగా ఏమేమి ఇబ్బంది అయితే లేదు. ఓకేనండి, సో మీరు దీని గురించి బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మా నంబర్కి కాల్ చేయండి, ఇబ్బంది లేకుండా మీరు చెప్పగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.